शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौळिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभी नमस्कार। मन नि भरद्वाज महर्षि ओक तपशक्ति चूसी उन्ना महानुभावुडु ఆయన యొక్క తపశ్శక్తి చేత స్మరించినంత మాత్రం చేత దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని లక్షల మంది పౌరులకు జానపదులకు సైన్యానికి ఆ వచ్చినటువంటి వాహనాలకి అన్నిటికీ ఆయన ఆహారాన్ని సమకూర్చినటువంటి విధానాన్ని విన్నాం. ఈ దేశంలో ఆ తపశ్శక్తి కలిగినటువంటి వారి యొక్క వైభవమే నిజానికి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు దేశానికి తీసుకొచ్చింది. మీరు రోజు ఆ చేసేటటువంటి గురు ప్రార్థనలో వింటుంటారు తపశ్చక్రవర్తి అని. ఆ తపస్సు ఈశ్వరుడు గురించి చేసినటువంటి తపస్సు వారితో పోదు. దానికి వచ్చిన గొప్పతనం ఏంటంటే ఒక పుణ్యకార్యాన్ని చేశాడనుకోండి, ఆ పుణ్యకార్యం చేసిన వాడి పుణ్యం ఆయన దాన్ని అనుభవించడంతో పోతుంది. కానీ తపస్సు చేసినటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసిన ఆయన చేసినటువంటి తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు ఆయన ఎక్కడ శరీరంతో కొంతకాలం ఉన్నారో ఆ ప్రాంతాన్నంతటినీ పట్టి ఉంటాయి. అది ఆ వ్యక్తి చేసినటువంటి తపస్సు యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కసారి యుగాలు మారిపోయినా కూడా ఆ ప్రదేశం అంత శక్తిని పొంది ఉంటుంది. శృంగేరి పీఠం రావడానికి కారణం అటువంటి మహానుభావుడైన ఋష్యశృంగుడి వల్లే. ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చెయ్యబట్టే యుగం మారిపోయినా కూడా అక్కడ ఒక పాము కప్పకి పడగబడితే శంకర భగవత్పాదాచార్య స్వామివారు అక్కడ ఋష్యశృంగుడి యొక్క తపో వైభవాన్ని గమనించి సమస్త ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి సహజంగా ఉండవలసిన వైరాన్ని మరిచిపోయినటువంటి పవిత్ర భూమి కనుక నేను ఇక్కడ పీఠాన్ని పెడతాను అని శృంగేరి పీఠాన్ని పెట్టారు. అంత గొప్ప స్థితి ఆ తపస్సుది. భరద్వాజ మహర్షి యొక్క తపస్సు అంటే ఎలా ఉంటుందో నిన్నటి రోజున మనం ఆ వైభవాన్ని తిలకించి ఉన్నాం. వచ్చినటువంటి భరతుణ్ణి ప్రశ్న వేశాడు, నువ్వు ఎందుకు ఇలాగ చీర నారచీర కట్టుకున్నావు, ఎందుకు ఇలా జటాజూటం కట్టుకున్నావు, దేని కొరకు నువ్వు ఈ అరణ్యానికి బయలుదేరి వచ్చావు, ఎందుకు నువ్వు ఇంత చిక్కిపోయి ఉన్నావు, నాకు కారణం చెప్పవలసింది అని. అంటే భరతుడి యొక్క ప్రధాన ప్రయోజనం రాముణ్ణి అరణ్యం నుంచి అయోధ్యకి తీసుకుని వెళ్ళడం. రాముణ్ణి అయోధ్యకి తీసుకు వెళ్ళడం అంటే అదంత తేలికైన విషయం ఏం కాదు, చాలా చాలా కష్టం.
అందుకే తనొక్కడే రాకుండా అన్ని లక్షల మందితో వచ్చాడు. ఒకటి, ఇంతమందిని చూస్తే ఇంతమంది కోరితే నేను పట్టుపట్టడం అంటే అది బాగుండదేమో అన్న భావన కలుగుతుంది అని ఒకటి. రెండు, తను చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఒక మంచి విషయం ఉన్నా దాన్ని సమర్థించేటటువంటి పెద్దలు ఉంటారు అన్నది రెండు. ఏ తల్లి వరమడిగిందో ఆ తల్లే భరతుడు మళ్ళీ రాముణ్ణి వెనక్కి రమ్మని అడుగుతున్నప్పుడు అంగీకరించి కూర్చుంటే రాముడు మెత్తబడతాడు అన్న కారణం మూడు. వశిష్ఠాది మహర్షులే వచ్చి మాట్లాడితే రాముడు తిరస్కరించడం అంత తేలిక కాదు అన్నది నాలుగు. ఈ కారణాలని దృష్టిలో పెట్టుకుని ఇంతమందితో కలిసి వెళ్ళాడు, కానీ రాముణ్ణి వెనక్కి తీసుకెళ్ళడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, చాలా జటిలమైనటువంటి ఒక వ్యాజ్యంలో ఇద్దరు తలపండిపోయినటువంటి న్యాయవాదులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో న్యాయస్థానంలో అలా ఉంటుంది. చాలా ఒకదాన్ని మించి ఒకటి శక్తివంతమైన ప్రతిపాదనలు తీసుకొస్తుంటాడు భరతుడు. ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, మనం ఊహించడానికి వీలు లేని రీతిలో ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రతిపాదనలు తీసుకొస్తాడు. కానీ మనకనిపిస్తుంది రాముడు చేసేటటువంటి ప్రసంగాన్ని వినక పూర్వం, అమ్మో చాలా శక్తివంతంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎలా కాదండం అనిపిస్తుంది. కానీ రాముడు ధర్మాన్ని ఎంత పట్టుకున్నాడో చూసినటువంటి స్థితి, ఇవాళ ఉండేటటువంటి ఘట్టం రామచంద్రమూర్తి యొక్క ధార్మిక స్థితిని చూపిస్తుంది. మహోత్కృష్టమైనటువంటి ఘట్టంగా రామాయణంలో దీన్ని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి ఇప్పుడు భరతుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తే అన్నాడు, ఆర్యం తాత పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గతస్వర్గం మహాబాహు పుత్ర శోకాభిపీడిత స్త్రియా నియుక్త కైకేయ్య మమ మాత్రా పరంతప చకార చకార సుమహత్ పాపం ఇదమాత్మ యశోహరం సారాజ్య ఫలమప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ. ఆయన అన్నాడు, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు చాలా పుణ్యాత్ముడు. ఆయన నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. కానీ మా అమ్మ కైకేయి నా హృదయం తెలుసుకోకుండా ఆయన్ని నిగ్రహించింది, రెండు వరాలు అడిగింది. ఈవిడ పట్టిన పట్టుదలని కాదనలేక రెండు వరాలు ఆ కైకమ్మకిచ్చి, కైకమ్మ పట్టుదల వల్ల నాకు రాజ్యాన్ని సంక్రమింపచేసి నిన్ను విడిచి ఉండలేక రాజు స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు స్వర్గస్థుడైనటువంటి రాజు తన కార్యాన్ని పూర్తి చేసుకుని తను చెయ్యవలసినటువంటి పని తాను చేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ విధవైపోయింది, నాకు జ్యేష్ఠునికి చెందవలసినటువంటి రాజ్యాన్ని తీసుకోవడం, అటువంటి పాపపు పని చెయ్యడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ మాట కేవలం నేను చెప్తున్నది కాదు, ఈ ప్రజలు, జానపదులు, పౌరులు, ఈ దేశవాసులు, మంత్రులు, వశిష్ఠాది మహర్షులు, పురోహితులు, అందరి కోరిక. నేను కేవలం నీకు తమ్ముణ్ణి కాను, నేను నీకు శిష్యుణ్ణి కూడా. నేను నీ దగ్గర ఎన్నో ధార్మిక విషయాలు నేర్చుకున్నవాణ్ణి. కాబట్టి శిష్యుడు పుత్రుడితో సమానుడు, పైగా నేను నీకు తమ్ముణ్ణి. తండ్రి లేని కారణం చేత జ్యేష్ఠుడవైనటువంటి నీవే నాకు తండ్రి వంటి వాడవు. కాబట్టి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చేయవలసింది అని మంత్రుల వంక చూపించాడు. చూపించి అన్నాడు, తదిదం శాశ్వతం పితృయం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. ఈ మంత్రులు ఇవాల్టి వాళ్ళు కాదు, అనేక వేల సంవత్సరములుగా మన వంశాన్నంతటినీ కూడా వాళ్ళు కాపాడుతూ మనకి మంత్రాంగం చేస్తూ వస్తున్నవాళ్ళు. వాళ్ళు కేవలం నేనేదో చెప్పానని నాకు సమర్థించడానికి వచ్చేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. ఇంతమంది మంత్రులు కదిలి వచ్చి ఇవాళ నేను చెప్పిన మాటని సమర్థించి నిన్ను వేడుకుంటున్నారు అంటే, నువ్వు రాజ్యానికి తిరిగి రావలసినటువంటి అవసరం ఎంతటి బలమైనదో నువ్వు గమనించవలసింది. కాబట్టి నేను చేతులు జోడించి కన్నీరు కారుస్తూ దుఃఖంతో నాకు అక్కర్లేని రాజ్యాన్ని అమ్మ నా నెత్తిన రుద్దిందని పరమ బాధతో అడుగుతున్నాను. ఈ రాజ్యాన్ని నువ్వు తప్ప వేరొకరు వహించగలిగిన వాడు లేడు, కాబట్టి నువ్వు తిరిగి వచ్చేసేయి, ఈ రాజ్యాన్ని స్వీకరించు అంటే రాముడు అన్నాడు, కులీనః
సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. నీవు మంచి వంశంలో పుట్టినటువంటి వాడివి, సత్వగుణ సంపన్నుడవు, బలశాలివి, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడివి. ఇటువంటి మంచి గుణములు కలిగినటువంటి నువ్వు ఇలా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కనుకనే రాజ్యాన్ని నీకు తండ్రి ఇచ్చినా కూడా నాకొద్దు, నువ్వే రాజ్యం పుచ్చుకో అంటున్నావు, అంతవరకు సరే. కానీ నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నదోషం తయిపశ్యామి సూక్ష్మమప్యరిశూదన నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి. మీ అమ్మని నువ్వు పదే పదే విమర్శిస్తున్నావు, మీ అమ్మని నింద చేస్తున్నావు, మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది, మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది అని. నేను నీతో ఒక మాట చెప్తాను, బాగా గమనించు. అసలు మీ అమ్మ చేసిన దాంట్లో లేదా మన అమ్మ చేసిన దాంట్లో నాకు లేశమాత్రం కించిత్ దోషం కూడా నాకెక్కడా కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు అంటావేమో, నువ్వు రాజ్యానికి తిరిగి రావడం ఇష్టం లేక కైకమ్మ చేసినటువంటి పని సమర్థిస్తున్నాను అనుకుంటున్నావేమో. నేను నీతో ఒక ధర్మ సూక్ష్మం చెప్తాను, నువ్వు బాగా ఆలోచించు. కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదానగః ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు అత్యంత గౌరవనీయమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు వాళ్ళ బిడ్డల విషయంలో భృత్యులుగా కింకరులుగా భావన చేసి వారి అభ్యున్నత కొరకు వారిని ఎక్కడ ఉంచాలని వాళ్ళు అనుకుంటారో అక్కడ ఉంచేటటువంటి అధికారం వాళ్ళకుంది. మనం ఎక్కడుండాలనుకుంటున్నామో అక్కడ వాళ్ళు ఉంచాలని మనం కోరకూడదు. వాళ్ళు మనం ఎక్కడ ఉంచుదాం అనుకున్నారో అక్కడ మనం ఉండడం మనకి శ్రేయస్కరం. అది ధర్మ సూక్ష్మం. వాళ్ళు చెప్పినది మనం వినాలి. కాబట్టి ఇప్పుడు మీ తల్లి కైకమ్మకి కానీ నా తండ్రి దశరథ మహారాజు గారికి కానీ స్వతహాగా ఒక అధికారం ఉంది. మీ అమ్మ నువ్వు ఎక్కడుండాలో ఏం చెయ్యాలో ఎలా ఉండాలో కోరుకునేటటువంటి అధికారం, శాసించే అధికారం మీ తల్లిగారికి ఉంది. అలాగే నేనెక్కడుండాలో ఏం చెయ్యాలో చెప్పేటటువంటి అధికారం మన తండ్రి గారికి ఉంది. తప్ప ఇవాళ నీకు రాజ్యం ఇష్టం లేదు, నువ్వు నీకు రాజ్యం ఇష్టం లేదు కాబట్టి నన్ను రమ్మని ప్రార్థన చేస్తున్నావు. నీకు రాజ్యం ఇష్టం లేదన్నది ప్రధానమా, నిన్ను రాజ్యంలో తండ్రి కూర్చోపెట్టాడన్నది ప్రధానమా? నీకు రాజ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు కాదు, నువ్వు పుచ్చుకోలేదు, తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పుచ్చుకోను అంటే ఏ కొడుకుని ఎక్కడ ఎలా నియోగించాలో అలా నియోగించగలిగినటువంటి సహజమైన అధికారమున్న తండ్రి యొక్క ఆ స్థితిని మనం ప్రశ్నించినట్టు అవుతుంది. తండ్రి నిన్ను అలా పెట్టాడు, నన్ను ఇలా పెట్టాడు. నిన్ను అలా పెట్టడంలో కష్టం వచ్చింది అని నువ్వు అనకూడదు. ఎందుకో తెలుసా? వనేవా చీరవసనం సౌమ్య కృష్ణాజినంబరం రాజ్యేవాపి మహారాజో మాం వాసగితుమీశ్వర. ఆయన నన్ను కృష్ణాజినం కట్టుకుని అరణ్యంలో ఉండమని చెప్పినా ఆయన నాకు తండ్రే. కాదు నాన్న రామ నువ్వు రాజ్యం చేయి అని చెప్పినా నాకు తండ్రే. తండ్రి అంటే నన్ను ఎక్కడ ఎందుకు ఎలా నియోగించాలో అలా నియోగించడానికి పూర్తి స్వాతంత్ర్యము అధికారము కలిగినటువంటి వాడు. అంతేకాని నీకు రాజ్యం ఇష్టం లేదు కాబట్టి నీకు రాజ్యం ఇవ్వడం నాన్న తీసిన తప్పని, నన్ను అరణ్యానికి పంపాడు కాబట్టి నన్ను అరణ్యానికి పంపడం నాన్న చేసిన తప్పని, మీ అమ్మ వరాలడిగి నీకు రాజ్యం ఇప్పించింది కాబట్టి అలా అడగడం మీ అమ్మ తప్పని, అమ్మా నాన్నల తప్పులు విచారణ చేయడానికి పిల్లలు కూర్చుంటే వాళ్ళ తప్పుల మీద పిల్లలు తీర్పు చెప్తే అప్పుడు వాళ్ళది కాదు పోయిన ధర్మం, మనది పోయిన ధర్మం. కాబట్టి నువ్వు ధర్మాన్ని కోరుకున్నవాడివైతే నువ్వు నన్ను రమ్మని అడగకూడదు, రాజ్యం నాకిస్తానని అడగకూడదు. నాన్నగారు ఏది చెప్పారో నువ్వు చెయ్యాలి, నాన్నగారు నన్ను ఏది చెయ్యమన్నారో అది నన్ను చేసుకోనివ్వాలి. అప్పుడు నువ్వు ధర్మంలో నిలబడిన వాడివి, నన్ను ధర్మం చేయనిచ్చిన వాడివి. అలా నన్ను నా ధర్మంలో నిలబెట్టి నీ ధర్మంలో నువ్వు నిలబెట్టిన నాడు నువ్వు సుపుత్రుడవు, నేను సుపుత్రుణ్ణి. నన్ను అలా మర్యాదగా బతకనిచ్చి పుత్రధర్మాన్ని నిలబెట్టుకోనిచ్చావు కాబట్టి నాకు నిజమైన తమ్ముడవు, నాకు శిష్యుడవు. తప్ప కేవలం ప్రేమ చేత నేను మీ శిష్యుణ్ణి, నేను మీ తమ్ముణ్ణి, మీరు రాజ్యానికి వచ్చేయండి అంటే నీకు సంతోషంగా ఉంటుందేమో, కానీ అది ధర్మమా? అలా చెయ్యొచ్చా మనం? అలా చేస్తే ఊర్ధ్వలోకాల్లో ఉన్న తండ్రి గారు సంతోషిస్తారా? ఇక్కడ మీ అమ్మకది గౌరవమా?
నీకిష్టం లేదు కాబట్టి మీ అమ్మని ఎందుకు నిందిస్తున్నావు? మీ అమ్మకి ఇష్టమైన పని నువ్వు చేయాలని కోరుకో. అప్పుడు ఇంకో అలా మార్చి చూడు, ఎలా కనపడతావు? అప్పుడు నువ్వు సుపుత్రుడు అయ్యావు. మీ అమ్మ అడిగిన దాంట్లో జోక్యం చేసుకునే అధికారం నీకు లేదనుకో, ఇప్పుడేమైంది? నేను అందుకేగా వచ్చేసాను, నాన్నగారికి నన్ను పంపే అధికారం ఉందని వచ్చేసాను. నిన్ను రాజ్యంలో పెట్టే అధికారం మీ అమ్మకుందని నువ్వెందుకు అనలేకపోతున్నావు? అది అనలేకపోతున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఒక్కడివే రాకుండా ఇంతమంది ఇలా చెప్తే నేను వస్తాననుకుని వచ్చావు. కానీ ఇంతమంది చెప్పారని నేను చేసినా నాన్నగారు చెప్పిన పని చేసిన వాడిని అవుతానా, చెయ్యని వాడిని అవుతానా? ఆలోచించు. ఇది రాముడు అంటే ఎంత జటిలంగా ఉంటాయో చూడండి. ఆ వాద ప్రతివాదాలు ఏదో తలలు పండిపోయిన న్యాయమూర్తులు ఎలా మాట్లాడతారో అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరు మాట్లాడింది వాళ్ళదే చాలా గొప్పగా ఉందనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రమాణం ఉంది. ప్రమాణము అంటే సిద్ధాంతం. అది దాన్ని మనం ఆదర్శంగా స్వీకరించవలసి ఉంటుంది, గౌరవవాక్యంగా స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి మనం అది ఎవరి మాటని మనం ప్రమాణంగా తీసుకుని పాటించాలి, ఎవరి మాటని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా దాన్ని మనమేం విమర్శించక్కర్లేదు, మన బుద్ధి పెట్టక్కర్లేదు, మనమేం ఆలోచన చెయ్యక్కర్లేదు అన్న విషయాన్ని ఎవరి మాట విషయంలో మనం అలా పట్టించుకోవలసి ఉంటుంది. సచ ప్రమాణం ధర్మాత్మ రాజా లోక గురుస్తవ పిత్రా దత్తం యథాభాగం ఉపభోక్తం తమర్హసి. నీకు చెప్పడానికైనా అధికారం ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఇలా చెయ్యి అంటే అది మనకి ఉపయుక్తమా ఉపయుక్తం కాదా అని మన వైపు నుంచి ఆలోచన చెయ్యడం కాకుండా, ఎవరు చెప్తే నువ్వు చేస్తే ధర్మం అవుతుందో, ఎవరు చెప్తే నేను చేస్తే ధర్మం అవుతుందో, వాడు తండ్రి ఒక్కడే. తండ్రి చెప్పినదే ధర్మం. తండ్రి గారు ఏం చెయ్యమంటే అది చెయ్యడమే పుత్రుడి ధర్మం. తండ్రి గారు చెప్పింది నాకు ఇందుకు పనికిరాదండి అని చెప్పడం పుత్రధర్మం కాదు, తండ్రికి తెలుసని భావించడం పుత్రధర్మం. కాబట్టి ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? నిన్ను రాజ్యమునందు నియుక్తుణ్ణి చేశాడు, నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసిందని ఆదేశించాడు. ఇప్పుడు ధర్మం అన్న మాటకు అర్థమేమిటి? నేను అరణ్యవాసం చెయ్యడం, నువ్వు రాజ్యాన్ని పాలించడం. ఇప్పుడు మన ఇద్దరికీ ప్రమాణం ఏమిటి? మీరు ఎలా చేశారు అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి? మా తండ్రి గారు చెప్పారు మేము చేశామని చెప్పాలి. తప్ప ఇంతకు ముందు ఎప్పుడో ఏదో జరిగింది, దాన్ని మా నాన్నగారు చేయలేదు, అందుకని మా నాన్నగారి తప్పు, అందుకని మేము ఇలా మార్చేసుకుంటున్నామని మనం అనొచ్చా? అప్పుడు మంది తప్పు, నాన్నగారిది కాదు. అంటే మనకి పనికొచ్చేటట్టుగా మనకి ఏవి ఇష్టమో అవి ఆయన నోటి వెంట వస్తే ఆయన ధర్మాత్ముడు. మనకిష్టం లేకపోయినా ఇది పిల్లలు చేస్తే మంచిది అనుకుని తండ్రి చెప్పిన నాడు ఆయన ధర్మాత్ముడు. అప్పుడు ఆయన చేసిన పని మీద నువ్వు తీర్పు చెప్పావా, ఆయన చెప్పిన పని నువ్వు చేసావా? ఏమి మాట్లాడుతున్నావు నువ్వు? అలా అడగచ్చా? అలా చెయ్యొచ్చా? కాబట్టి తండ్రి గారు మన ఇద్దరికీ ఏమి చెప్పారో అదే చేద్దాం, అది ధర్మం. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. విన్నాడు భరతుడు, ఏమంటాడు? కాబట్టి అన్నాడు. ఇప్పుడు అప్పటికి ఆ రోజు సభ పూర్తయింది, బాగా చీకటి పడిపోయింది. మరునాడు మళ్ళీ కూర్చున్నారు. వచ్చిన ప్రయోజనం ఇదని రాముడికి తెలుసు, వచ్చిన ప్రయోజనం ఇదని భరతుడికి తెలుసు, ఇన్ని లక్షల మందికి తెలుసు. మళ్ళీ ఇంతమంది కూర్చున్నారు. సాంత్వితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్ష్వ రాజ్యం అకంటకం. మళ్ళీ మొదలుపెట్టాడు భరతుడు. నువ్వు మా తల్లిగారిని తృప్తిపరచడం కోసమని మా తండ్రి గారు లేదా మన తండ్రి గారు రాజ్యాన్ని కైకమ్మ ద్వారా నాకు సంక్రమింపచేశారు. ఇప్పుడు నాన్నగారు చెప్పింది నువ్వు చెయ్యాలని కదా నువ్వు అన్నావు, కాబట్టి నాన్నగారు చెప్పిన ప్రకారం రాజ్యం అమ్మ వలన నాకు వచ్చింది, నేను అడగలేదన్నయ్యా. ఆ మాట మీరు పట్టుకోవాలి, ఎంత చెప్పినా అది వదలడు భరతుడు. సాంత్విత మామికా మాత దత్తం రాజ్యం ఇదం మమ, కాబట్టి ఇప్పుడు రాజ్యం నాదే, నాకు వచ్చింది, నేనేం చేస్తున్నానో తెలుసా? నీకు ఇచ్చిన రాజ్యం నువ్వు తీసుకోని కదా నువ్వు అన్నావు, నాన్నగారి మాట గౌరవించాను, నేను తీసుకున్నాను, నాదే రాజ్యం. తద్దదామి తవ వివాహం నీకు ఇచ్చేస్తున్నాను. భుంక్ష్వ రాజ్యం అకంటకం, ఇప్పుడు అకంటకంగా ఇప్పుడేమిటి నీకు బాధ? ఇప్పుడు తీసుకో, నాన్నగారి మాట నేనేం కాదనలేదే, నా మాట నువ్వు కాదనకూడదుగా, తమ్ముణ్ణి శిష్యుణ్ణి ప్రార్థిస్తున్నానుగా, ఇంతమంది ప్రార్థిస్తున్నారుగా, మరి ఇంతమంది ప్రార్థన అంగీకరించడం నీకు ధర్మమేగా. నేను అంగీకరించానుగా నువ్వు చెప్పిన మాట, నాన్నగారు ఇచ్చారు తీసుకున్నాను, నీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు భుంక్ష్వ రాజ్యం అకంటకం,
అలా కాదు, నువ్వే ఉంచుకో, అదేమిటి నాకెందుకు ఇచ్చేయడం, ఏదో నేను లేనివాడినో లేకపోతే పాపం ఏదో ఇవ్వకపోతే ఎలా బతుకుతాడులే అని ఇస్తున్నాను అనుకుంటున్నావేమో, అందుకు ఇవ్వట్లేదు. నేను ఇది పుచ్చుకుని ఆలోచించాను, ఇది నేను పుచ్చుకుని ఇప్పుడు రాజుగా కూర్చుంటాను అని ఆలోచన వచ్చింది. వస్తే నాకేమనిపించిందో తెలుసా, గతింకర ఇవాశ్వస్య తాక్షస్వేన పతత్రిణః అనుగంతుం నశక్తిర్మే గతిం తమ మహీపతే. ఒక గుర్రం ఒక గాడిద రెండు చూడ్డానికి ఒక్కలా ఉంటాయి, ఉన్నాయి కదా అని గతింకర ఇవాశ్వస్య, గుర్రం ఎలా పరిగెడుతుందో అలా గాడిద పరిగెడదాం అనుకుందనుకో, పరిగెడుతుందా? అది అందంగా ఉంటుందా? అసహ్యంగా ఉంటుంది. అలాగే తాక్షస్వేవ పతత్రిణః, పతత్రిణః అంటే పక్షి, పక్షి గరుత్మంతుడి వంక చూసి గరుత్మంతుడు పక్షే, నేను పక్షే, గరుత్మంతుడు ఎలా ఎగురుతున్నాడో నేను అలా ఎగురుతానని ఒక పక్షి అనుకుందనుకో, ఎగరగలదా? ఆయనలా ఎగరబోయే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కింద పడుతుంది. గాడిద గుర్రంలా పరిగెత్తపోతే ఏమవుతుంది? అలా ఉన్నాననుకుని కింద పడుతుంది. పక్షి గరుత్మంతుడిని చూసి నేను పక్షినే ఎగిరితే ఏమవుతుంది? కింద పడుతుంది. నేను దశరథ మహారాజు గారి కొడుకునే, రాజ్యం నేనెందుకు తీసుకోకూడదని తీసుకుంటే ఇదిగో గాడిద కింద పడ్డట్టు పక్షి కింద పడ్డట్టు పడతాను, ఇది పరిపాలించడానికి నా సమర్థత చాలదు అని నాకు అర్థమైంది. నీకేదో లేదని నేను ఇవ్వట్లేదు, నువ్వు తప్ప పాలించేవాడు లేడు అని నిన్ను బ్రతిమాలుతున్నాను తీసుకోమని. ఇప్పుడేమిటి నీకు అభ్యంతరం? అమ్మో ఎలా మాట్లాడుకుంటారండి, న్యాయస్థానాల్లో కూడా ఉండదు ఈ వాదన, అంత గొప్పగా మాట్లాడతాడు భరతుడు. అంటూ అన్నాడు, ఎప్పుడూ కూడా అన్నయ్య ప్రపంచంలో పుట్టుక చేత కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కొందరు పుట్టుక చేత ఉత్తములై ఉంటారు, కొందరు పుట్టుక చేత మధ్యములై ఉంటారు, కొందరు పుట్టుక చేత అంతకన్నా కింది స్థాయిలో ఉంటారు. దాన్ని ఏమి చేసి కూడా నువ్వు మార్చేయడం అన్నది కుదరదు, అది సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే ఒక ఉత్తముడైనటువంటి వాడు ఉన్నాడనుకోండి, ఆయన ప్రజ్ఞ వేరు, ఆయన ప్రజ్ఞా విశేషం వేరు. ఆయన ప్రజ్ఞా విశేషం నీకు రావాలి అంటే నువ్వు ఆయనలా నిర్ణయం చేయడం, నువ్వు ఆయనలా ఆ కార్యక్రమాన్ని చెయ్యగలిగినటువంటి దక్షత నీకు ఎప్పుడూ రాదు. ఎందుకంటే ప్రచోదయాత్, ఆయన బుద్ధి యందు గాయత్రికి ఉన్నటువంటి అనుగ్రహం అటువంటిది, అందుకని ఆయన వాక్కుకున్న సమర్థత అటువంటిది, అందుకని అలా నడుస్తుంది ఉత్తముడైన వాడికి. అన్నయ్య నువ్వు ఉత్తముడివి, ఉత్తముడు ఉత్తముడు చేయవలసిన పని చెయ్యకుండా చాలా కింది స్థాయి వాడు చేయవలసిన పని చేస్తే అసహ్యంగా ఉంటుంది, అలా చేయకూడదు. ఉత్తముడు నడిపించాలి కాబట్టి చాలామందికి శ్రేయస్సుని ఉత్తముడు కల్పించాలి, ఎందుకంటే ఆ సమర్థత ఆయన యందు ప్రకాశించింది కాబట్టి. ప్రకాశించని వాడేం చేయాలి? తనంత తాను ప్రకాశించలేడు కనుక ఉత్తముడైన వాడిని అనుగమించాలి. అనుగమిస్తే ఏమవుతుంది, ఆయన ఫలితాల్ని ఈయనకి కట్టబెడతాడు తీసుకొచ్చి. కాబట్టి అన్నయ్య పుట్టుకతో ఆ స్థితి ఉంది. ఇవాళ నీకు రాజ్యం ఇస్తాను, నేను వెళ్ళి అడుగుతాను అంటే ఇన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? నువ్వు ఉత్తముడవు కనుక. కాబట్టి నీకు రాజ్యం వెళ్ళాలన్నయ్య. ఇప్పుడు నేను ఇవ్వడం నువ్వు పరిపాలించడం నువ్వు నమ్మకపోయినా పోనీ, అలా అంటున్నావు నువ్వు నాకు రాజ్యం ఇచ్చేయడానికి అని అంటావేమో, నువ్వు ఉత్తముడువు అనడానికి ఇంకింతకన్నా సాక్ష్యాధారం ఏమిటి? కాబట్టి నువ్వు రాజ్యం తీసుకోవాలి అంతేకాని నేను తీసుకోను అంటే ఏమిటన్నాయా, అలా అనకూడదు, తప్పది. ఉత్తముడు తన ప్రజ్ఞని దాచుకున్నట్టు అవుతున్నప్పుడు, నడిపించవలసిన వాడు నడిపించకుండా కూర్చున్నాడు అనుకోండి, పాడైపోయిన వాళ్ళు పాడైపోవడానికి కారణం ఉత్తముడే అవుతాడు. ఎందుకని, ఆయన నడిపించి ఉండి ఉంటే ఆ ప్రయోజనాన్ని పొంది ఉండేవాళ్ళు. నువ్వు నడిపించద్దు మమ్మల్ని అన్నారు అనుకోండి, ఆయన ఓ మూలకెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, నాకెందుకండి వాళ్ళు అడగనప్పుడు అని కూర్చున్నాడు అనుకోండి, తప్పులేదు. ఏమయ్యా నువ్వు మమ్మల్ని నడిపించవయ్యా అని బతిమాలి బామాలి ఏడ్చి తలకొట్టుకుని కాళ్ళ మీద పడినా భీష్మిస్తే వీళ్ళందరూ పాడైపోతే ఎవరిదా పాపం? ఉత్తముడిదే. ఉత్తముడైన వాడు అలా ఎప్పుడైనా చేస్తాడా? చెయ్యడుగా. మరి నువ్వు ఉండిపోతానంటేమిటి? నీకు జటలేమిటి, నీకు నార చీరలేమిటి, నువ్వు అరణ్యవాసం ఏమిటి, నీకు తపశ్చర్య ఏమిటి? ఇంద్రుడు దేవతల్ని పరిపాలించినట్టు నువ్వు కోసం ఈ భూమండలాన్ని పరిపాలించాలి, నువ్వు పుట్టిందే అందుకు. నువ్వు అది మానేసి ఇక్కడ కూర్చుంటానంటే ఏంటన్నాయా, నీ స్థితికి అది తగదు, అలా ఉండకూడదు. నువ్వు ఉత్తముడివి, లోకము యొక్క ప్రయోజనాన్ని నువ్వు చూడవలసి ఉంటుంది అంటూ ఆయన అన్నాడు. దశరథుడు రాజ్యం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు అనుభవించని కదా అంటున్నావు. కానీ నేను నీకు ఒక మాట చెప్పనా, ఇవ్వడము అనేటటువంటి దాంట్లో త్రికరణ శుద్ధి ఉండాలి.
ఇద్దాము భరతుడికి అన్న లక్షణం దశరథుడికి మొదటి నుంచి ఉంటే నేను పుచ్చుకునేవాడిని. నాన్నగారు అసలు ఎప్పటి నుంచో పాపం రాముడు ఇంత బాగా చేయలేడు, భరతుడికే రాజ్యం ఇద్దాం అనుకుంటే అన్నయ్య నేను పుచ్చుకునేవాడిని. నీకు తెలుసు, నాకు తెలుసు, మా అమ్మలకి తెలుసు, ఈ ప్రజలకి తెలుసు, నిజం చెప్పు. నీకొద్దు నాకు ఇద్దామని మొదటి నుంచి నాన్నగారు అనుకున్నారా? అనుకోలేదు. నువ్వు పెరుగుతుంటే నాన్నగారు ఎలా చూశారో తెలుసా నీ వంక? సయదా పుష్టితో భూత్వా ఫలానిన విదర్శయేత్ సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతోః ప్రరోపితః ఏషోపమా మహాబాహో తమర్థం నేత్తుమర్హసి ఇది త్వమస్మాన్ ఋషభో భర్తా భృత్యాన్న షాధీ. ఒకడు ఒక గొప్ప చెట్టును ఒక దాన్ని తీసుకొచ్చాడు. చెట్టును తీసుకురావడం అంటే ముందు కాయలు పళ్ళు ఉన్న చెట్టును తెచ్చేవాడు, పెరట్లో పాతకూడదు కదండి. ఒక మంచి కొత్తపల్లి కొబ్బరి అని వస్తుంది మా తూర్పుగోదావరి జిల్లాలో, ఆ చాలా గొప్పగా ఉంటుంది ఆ పండు, మామిడి పండు. ఆ కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు మనం పండించుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక ఆయన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళతో ఉన్న చెట్టుని పెరికి తెచ్చి వేసుకోడు, ఆ మొక్క తెచ్చి పొలంలో వేస్తాడు. ఆ మొక్క తెచ్చి పొలంలో వేసి రోజు దాని వంక చూసి, ఒరే దీని చుట్టూ ఏదైనా కట్టండ్రా, కంచె కట్టండ్రా, ఏమైనా పశువులు తినేస్తాయేమో అంటాడు. ఒరే రోజు నీళ్లు పోస్తున్నారా అంటాడు. అది రోజు రోజుకి పెద్దదవుతుంటే ఇది పండుతుంది, ఇది పండిస్తుంది, ఇది పండిస్తుంది అంటాడు. ఆశ పెట్టుకుంటాడు, ఆ చెట్టు పండిస్తుంది పండిస్తుంది, ఆ పండు తిందామని ఆశిస్తాడు. ఇప్పుడు ఆ చెట్టు చాలా పెద్దదై పళ్ళు ఇవ్వడం మానేసింది అనుకో, ఆ మొక్క వేసిన వాడి పరిస్థితి ఏమిటి? చెట్టు పెద్దదైంది పళ్ళు ఇవ్వలేదు. చెట్టు పెద్దదవడం కావాలా, పళ్ళు ఇవ్వడం కావాలా? పళ్ళు ఇవ్వడం కోసం పెద్దదవడం కావాలి, కానీ పెద్దదవడం కోసం పెద్దదవడం కోరుకోలేదు ఆ వ్యక్తి వేసిన వాడు. అన్నయ్య నువ్వు పెరిగి పెద్దవాడివై రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలిస్తావనేటటువంటి పళ్ళిస్తావని పెరుగుతున్న మొక్కని చూసినట్టు చూశాడు తండ్రి దశరథుడు. నువ్వు తీరా పెరిగి పెద్దవాడివై పరిపాలన చేయడం అనే పండివ్వకుండా నేను వెళ్ళి అరణ్యంలో కూర్చుంటాను అనడం చెట్టు పళ్ళివ్వకపోవడం లాంటిది. ఇది ఎలా కుదురుతుందన్నయ్యా? దశరథ మహారాజు గారు నాకు రాజ్యం ఇద్దామని మొదటి నుంచి అనుకోలేదు. నిన్ను పెరుగుతుంటే రోజు చూసి ఈ రాముడే యువరాజు అవుతాడు, ఈ రాముడు రాజారాముడు అవుతాడు, ఈ రాముడు నా తర్వాత పరిపాలన చేస్తాడు, ఈ లోకమంతా ఎంత సుఖిస్తుందో అని ఎదురు చూశాడు, ఎదురు చూశాడు, ఎదురు చూశాడు. ఇప్పుడు చెప్పు, నాకు ఇద్దామనుకున్నాడా నాన్నగారు? అనుకోలేదు. మరి ఎందుకు ఇచ్చాడు? మా అమ్మని గ్రహించింది కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు ఇచ్చాడు అని నువ్వు అంటున్నావే, అది ఇవ్వాలని ఇచ్చింది కాదు అన్నయ్య, ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేక ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఇవ్వకుండా ఉండడం తప్ప మార్గం లేని రీతిలో ఆయనని బలవంతం చేసి ఏ తల్లి నాకు ఈ రాజ్యాన్ని ఇప్పించిందో ఆ తల్లే వచ్చింది కాబట్టి ఆ దాన్ని నేను నీకు ఇచ్చేస్తే ఇప్పుడు నువ్వు పుచ్చుకొని పరిపాలిస్తే ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడో ఉన్నా అమ్మయ్యా నా రాముడు రాజయ్యాడని సంతోషిస్తాడు, వీళ్ళందరూ సంతోషిస్తారు. అంతేకాని నేను రానయ్యా, నేను అడవిలోనే కూర్చుంటాను, ఇదే ధర్మం నాన్నగారు చెప్పారంట ఏమిటన్నయ్యా? నాన్నగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా అలాగా చెప్పింది, అలా అనలేదుగా. కాబట్టి రాజ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చాడో చూడండి భరతుడు. అంటే రాముడు అన్నాడు, నాయనా నేను నీకు ఒక మాట చెప్తాను చూడు, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోయేటటువంటివి, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నశించకుండా శాశ్వతంగా ఉండిపోయేది అన్నది ఏది ఉండదు. ఒక భర్త యొక్క భార్య కానీ, భార్య యొక్క భర్త కానీ, భార్యాభర్తల యొక్క బిడ్డలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారు కట్టుకున్న ఇళ్ళు కానీ, వారికి ఉన్న పొలాలు కానీ, ఏవైనా కానివ్వండి, అన్నీ ఈ లోకంలో ఏదో ఒకనాటికి నశించిపోతాయి. నశించకపోవడం అనేటటువంటిది ఏది ఉండదు ఈ లోకంలో. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణిస్తాడు. కాబట్టి ప్రతి శరీరము వెళ్ళిపోతుంది. దృఢమైన స్తంభములతో ఒక ఆయన ఇల్లు కట్టాడు, ఇల్లు కడితే అది అలా ఉండిపోతుందా? ఉండదు, అది కూడా పడిపోతుంది. లోకంలో పోకడ ఏమిటంటే, తథైవ సీదంతి నరా జరామృత్యు వశంగతాహ. జరా అంటే వృద్ధాప్యము చేత, మృత్యువు చేత గ్రసింపబడతాడు ప్రతివాడు కూడా, ఈ రెండిటి చేత పట్టుకోబడతాడు, పారిపోలేడు. కాబట్టి అందరూ పడిపోతారు. అలాగే నాన్నగారు కూడా శరీరాన్ని
విడిచిపెట్టేశారు. నాన్నగారి శరీరం కూడా పడిపోయింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎంత జాగ్రత్తగా చెప్తాడో చూడండి, ఎక్కడికి వెళ్ళి చెప్తాడో చూడండి. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. మీరు ఏమీ చేయకుండా అలా నిలబడ్డారనుకోండి, ఏ పనులు జరగవేమో కానీ మీరు అన్నం తినడం జరగలేదేమో, మీరు నీళ్లు తాగడం జరగలేదేమో, మీరు స్నానం చేయడం జరగలేదేమో, లేకపోతే మీ వలన ఎవరికీ ఏమీ ఉపకారం జరగకుండా ఉండిపోయిందేమో, కానీ మీ ఆయుర్దాయం తరిగిపోకుండా మాత్రం లేదు. అమ్మో ఎలా మాట్లాడతాడండి రాముడు మాట్లాడడం అంటే. స్థితస్యచ గతస్యచ, స్థితస్యచ అంటే అలా నిలబడిన, గతస్యచ కదిలిన, ఏం చేస్తున్నా అయిపోతుంటుంది ఆయుర్దాయం. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు ఈశ్వరుడు. అయిపోతోంది ఆయుర్దాయం రోజు రోజుకి. కాబట్టి గాత్రేషు వలయః ప్రాప్తాః శ్వేతాశ్చైవ శిరోరుహాః జరయా పురుషో జీర్ణః కిం హి కృత్వా ప్రభావయేత్. ఒకనాడు పటుత్వంగా ఉన్నటువంటి అవయవములను కప్పి ఉన్నటువంటి చర్మం క్రమక్రమంగా ముడతలు పడిపోతుంది, దగ్గర దగ్గరగా అయిపోయి ముడతలు పడుతుంది. శ్వేతాశ్చైవ శిరోరుహాః, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి. జరయా పురుషో జీర్ణః, వృద్ధాప్యం చేత వ్యక్తి యొక్క శరీరం శిథిలమైపోతుంది. ఇది లోకము యొక్క ధర్మం, దీని నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. నందం ద్యుతిత ఆదిత్యే నందం త్యస్తమితేరవ ఆత్మనోనావ బుద్ధ్యంతే మనుష్యా జీవితక్షయం. కానీ మనిషి యొక్క పోకడ ఎలా ఉంటుందంటే, భరత, సూర్యోదయం అయితే ఇవాళ ఏవో డబ్బులు వస్తాయని సంతోషిస్తాడు, సూర్యాస్తమయం అయితే చీకటి పడింది కాబట్టి మనం కామ సంబంధమైనటువంటి భోగాన్ని పొందవచ్చు అని సంతోషిస్తాడు. సూర్యోదయానికి సంతోషమే, సూర్యాస్తమయానికి సంతోషమే. అసలు సూర్యోదయము సూర్యాస్తమయంలో తన ఆయుర్దాయం పోయిందని మాత్రం ఎవడూ గమనించడు. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. ఒక సముద్రంలో రెండు కట్టెపుల్లలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఒకదాంతో ఒకటి ఇలా చేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టెపుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయాయి. అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు, ఆ తర్వాత రెండో వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడం అనేటటువంటిది తథ్యం. కానీ నువ్వొక్కటి జ్ఞాపకం పెట్టుకో, దీన్ని అతిక్రమించలేము అని తెలుసున్నటువంటి దశరథుడు తను యజ్ఞములు చేశాడు, యాగాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఎన్ని చేస్తున్నా తనకి లోపల ఏ కోరికలున్నా అన్నిటికన్నా ప్రధానం లోపల ఉన్న కోరికలు ఏవి ఉన్నాయో ఆ కోరికలనిచ్చిన మనస్సు ఆ శరీరము ఆ జన్మకి పడిపోతే ఆ తర్వాత జరిగే దాంతో సంబంధం లేదు. కానీ ఇది ఉండగా మాత్రం, ధార్మికంగా ఉండకపోతే మాత్రం పరలోకాలు పోతాయని నమ్మాడు. ఎక్కడ పెట్టాడో చూడండి తీసుకొచ్చి. అంటే మీరు బాగా దీన్ని పట్టుకున్నారో లేదో, మీకు నేను ఒక మాట చెప్తే బాగా పట్టుకుంటారు. దశరథుడి కోణంలోంచే చెప్తాను, ఉదాహరణ మీకు తేలిగ్గా ఉంటుంది. దశరథుడు శరీరంతో ఉన్నాడు. దశరథుడు శరీరంతో ఉన్నప్పుడు ఏం కోరుకున్నాడు? రాముడికి రాజ్యం ఇద్దామని కోరుకున్నాడు. భరతుడికి రాజ్యం ఇయ్యంది కైకమ్మ, నోర్మొయ్ అని ఖైదు చేసి రాముడికే రాజ్యం ఇప్పించగలడు తలుచుకుంటే. లేదా ఆ రాత్రి భార్య కుత్తుక కోసేసి విషాన్నం పెట్టి నాకు తెలియదు భార్య చచ్చిపోయిందని చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయగలడు. ఎందుకు చేయలేదు దశరథుడు? దీంతో అనుభవించేటటువంటి సుఖాలు కొంతకాలమే. ఇది పడిపోవడం సత్యం, ఇది ఉండదు. ఇది పడిపోయిన తర్వాత నీ జీవుడు మాత్రం పోడు, వాడు ఉంటాడు. ఎవడు సుఖ దుఃఖాలని దీన్ని అడ్డు పెట్టుకుని అనుభవిస్తున్నాడు, ఇది ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి. లోపలి జీవుడు పాపపుణ్య ఫలితములను అనుభవించడానికి ఒక ఉపకరణం ఉంటే తప్ప అనుభవించలేడు, అందుకు ఇచ్చాడు. ఇప్పుడు ఏసీలో నేను కూర్చుంటే హాయిగా ఉంది, ఏది ఉంటే ఆ హాయి తెలుస్తుంది? ఇది ఉంటే కదండి తెలుస్తుంది.
శరీరం ఉంటే కదా. కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది, బాల్కనీలో కూర్చుంటే వడగాడ్పు కొట్టింది, దుఃఖంగా ఉంది. ఏది ఉంటే తెలిసింది, ఇది ఉంటే తెలిసింది. ఈశ్వరుడు దీన్ని సుఖదుఖములు అనుభవించడానికి ఇచ్చినటువంటి పనిముట్టు కాబట్టి ఇది దీనిలో ఉన్న జీవుడు ఏది కోరుకున్నా ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసి దానివల్ల సుఖం సత్యం అనుకుంటే పడిపోయిన తర్వాత తీర్పు చెప్పేవాడు ఉంటాడు, దాంతో నువ్వు ధర్మం చేయలేదుగా అంటాడు ఆయన అని ఊర్ధ్వలోకాలు ఇవ్వడు, నరకంలోకి తోసేస్తాడు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అందుకని నాన్నగారు ఏం చేశాడో తెలుసా, తెలివైన వాడు, తన లోపల కోరికలు ఏ ఉన్నా ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయలేదు, ధర్మం ఏదో అదే చేసే ప్రయత్నం చేశాడు. నాన్నగారు చేసిన గొప్ప పని అది. ఇది నాన్నగారు పట్టుకున్నారు, ఈ శరీరం ఉండదు అని తెలుసుకున్నాడు. అందుకని శరీరంతో ఉన్నప్పుడు ధర్మమే చేశాడు తప్ప తను లోపల కోరుకున్నది చేయలేదు. సాధారణంగా వ్యక్తి ఏం చేస్తారంటే తనకి లోపల ఏ కోరిక పుట్టిందో ఆ కోరిక తీర్చుకోవడానికి దీన్ని వాడుకుంటాడు. దశరథుడు ఏం చేశాడంటే ఏదో రకంగా కోరిక తీర్చుకుంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం ఉండదు, లోపల జీవుడు ఎక్కువ కాలం వేదన పొందుతాడు పైన. కాబట్టి లోపల నా కోరిక ఎలా ఉన్నా ధర్మం ఏదో నేను అదే చేస్తానని మీ అమ్మ వరం అడిగితే ఇచ్చేసాడు, అందుకే సత్యంలో నిలబడ్డాడు కాబట్టి ఊర్ధ్వలోకాలు గడిపాడు. మరి నాన్నగారు శరీరంతో ఉండి అంత ధర్మం పాటించారు. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహిన దైవీం బుద్ధిమనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం, అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే రెండు వరాలు అడిగితే తను ఏదైనా చేసి రాజ్యం ఇవ్వగలిగిన వాడు నేను చెయ్యడం కాదు, నేనేం చేస్తున్నానో చూసేవాడు ఉన్నాడని కంటికి కనపడని వాడికి లొంగాడు. లొంగి తనకిష్టం లేకపోయినా సత్యధర్మములకు కట్టుబడి రాజ్యాన్ని నీకు వనవాసమును నాకు ఇచ్చి తను శరీరాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ వదిలిపెట్టేసినా వదిలిపెట్టేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరంతో ఉన్నది ధర్మం చేయడానికే అని నాన్నగారు నమ్మాడు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నాన్నగారు అలా చేసినవాడు అని తెలుసుండి నాన్నగారు ఏది చెప్పారో ఆ ధర్మం మనం చెయ్యాలి ఈ శరీరంతో అన్నది మనం గుర్తెరిగితే నాన్నగారు లోపల కోరుకున్నది చెయ్యాలి కదా అని చేస్తావా, నాన్నగారు చెప్పింది చేస్తావా ధర్మం? లోపలేదో నాన్నగారు కోరుకున్నారు, చెట్టేశారు, పళ్ళు అడిగారు, నీకు ఇద్దామనుకున్నారు, తర్వాత నాకు ఇచ్చారంటావా? నాన్నగారు ఎలా సత్యధర్మములు పట్టుకున్నారో మనం కూడా అలా పట్టుకోవాలంటావా? అంతేగాని నాకు ఇవ్వలేదన్నాయా, నాకు ఇచ్చింది నీకు ఇస్తానన్నాయా అంటే నువ్వెవరు ఇవ్వడానికి? నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. అంతేగాని నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేస్తే నేను బుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అబద్ధం అవుతుంది అది, నాన్నగారి తీర్పుని తిరగరాసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు? అమ్మో ఏమీ మేధాశక్తి అండి ఒక్కొక్కళ్ళది, ఎవరిది వింటే వాళ్ళదే, ఇప్పుడు ఎలా దీనికి జవాబు చెప్పడం అనిపిస్తుంది. కానీ భరతుడు రాముణ్ణి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుని మాట్లాడతాడు. కాబట్టి నేను రాకూడదలాగా అంటూ ఆత్మానం అనుతిష్టత్వం స్వభావేన నరసభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య సహా. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఏ విధంగా దశరథ మహారాజు గారు ధార్మికమైన ప్రవర్తనతో ఉండి అభ్యున్నతిని పొంది బ్రహ్మలోకాన్ని పొందారో మనం కూడా తండ్రి కొడుకులుగా అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి అంటే నాన్నగారు ఏం చెప్పారో అది చెయ్యడమే పుత్రధర్మం. నాన్నగారు నన్ను వనవాసం చేయమన్నారు, నిన్ను రాజ్యాన్ని పరిపాలించమన్నారు, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను వనవాసం చేస్తాను, అంతే ధర్మం. తప్ప నువ్వు నన్ను రమ్మనకూడదు, నేను రాకూడదు. అయిపోయింది అక్కడికి ఆ వాదన, అక్కడతో అలా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భరతుడు ఇంకొక వాదన తీసుకున్నాడు. తీసుకుని ఆయన అన్నాడు, అన్నయ్య ప్రోషితే మయ్యత్ పాపం మాత్రా మత్కారణాత్కృతం క్షుద్రయా తదవిష్టం మే ప్రసీదతు భవాన్ మమ ధర్మబంధేన బద్ధోస్మి తేనే మాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీ. రాజ్యాన్ని దశరథ మహారాజు గారు నాకు ఇచ్చారు అన్నమాట పరమసత్యమే అన్నయ్య. నాన్నగారు తనంత తానిచ్చారా, లేకపోతే నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వడంలో మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? ఒక పాపచారిణి ఉంది, పాపం చేసిన ఆవిడ ఉంది. ఎందుకు పాపచారిణి అని అంటున్నానో తెలుసా?
ఇచ్చేవాడు ఇద్దామనుకున్నా పుచ్చుకునేవాడికి పుచ్చుకుందామన్న కోరిక ఉండాలా? అప్పుడేగా ఇవ్వడం పుచ్చుకోవడం పూర్తవుతుంది. మీరు నాకు 100 రూపాయలు ఇద్దాం అనుకున్నారండి, నే పుచ్చుకుంటే కదా మీరు ఇవ్వడానికి, నే పుచ్చుకోనంటే మీరు ఎలా పుచ్చుకుంటారు? నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా నేను ఇస్తాను లేండి అని పుచ్చుకున్నారు అనుకోండి, ఇంకో ఆయన ఇప్పుడు ఆయన పాపం చేసినవాడా కాదా? ఇప్పుడు నేను వద్దన్నాను అనుకోండి, ఆయనకని ఇచ్చేసాను నేను ఎలా తీసుకుంటానన్నారు అనుకోండి, ఇప్పుడు మధ్యలో తీసుకున్న 100 రూపాయలు ఏమవుతుంది? దానికి ఎవడు బాధ్యత? నేను ఎప్పుడన్నా రాజ్యం అడిగానా? నీకు రాజ్యం ఇవ్వద్దని నాన్నగారితో చెప్పానా? రాజ్యం కావాలి అన్నట్టుగా సూచనప్రాయంగా నేను ఎప్పుడన్నా ప్రవర్తించానా? నన్ను అడగకుండా మా అమ్మ ఎందుకు అడిగింది రాజ్యం? మా అమ్మ అడిగిందని దశరథుడు ఇచ్చేయడం ఏమిటి? అప్పుడు అసలు నా మనసు ఎరగకుండా నాకు నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా ఇచ్చింది నాకు ఇవ్వడం ఎలా అయిందనయా? నాకు ఇచ్చింది నువ్వు తీసుకొని నువ్వు పరిపాలించంటావేంటి? నేను అసలు అడగలేదుగా. ఈవిడ ఏం చేసింది? ధర్మబంధేన బద్ధోస్మి పొని ఇచ్చి ఆయనకి ఇద్దామని ఉందా? ఇద్దామని లేదు, ధర్మం అనేటటువంటి బంధం వేసి కట్టింది. నాకు 2 వరాలు ఇచ్చా, వరాలు తీర్చండి. తేనేమాం నేహమాతరం, మా అమ్మ అలా గట్టిగా బంధించింది. హన్మి తీవ్రేణ దండేన దండార్హం పాపకారిణీం, అలాంటి తప్పు పని చేసిన మా అమ్మ శిక్షార్హురాలు. నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో రాజ్యము మీద అనురక్తి ఉందో లేదో నన్ను ఒక మాట అడగకుండా భరతుడికి రాజ్యం ఇయ్యని అడగడానికి ఆవిడెవరు? అదే రూపాయి కాసు కాదు, లేకపోతే మిఠాయిండ కాదు, ఫోన్లే ఈయన పుచ్చుకోకపోతే ఇంకోటికి ఇచ్చేద్దామనడానికి రాజ్యం అన్నయ్యా? ఆవిడ ఎలా అడిగింది అసలు? అలాగా అడిగితే మాత్రం అన్నయ్యా నేను ఇలా అన్నానని అనుకోవద్దు, నేను ఏమైనా అంటే నువ్వు కోప్పడతావు, సభాముఖంగా అసలనను. తాతం నమ పరిగర్హేయం దైవతం చేతి సంసది, నాన్నగారు దేవుడు, నేను కాదన్ను మహానుభావుడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు అందుకే. ఎందుకని చనిపోయిన వాడి గురించి తప్ప అసలు మాట్లాడకూడదు, తండ్రిని అసలు మాట్లాడకూడదు. కాబట్టి నాన్నగారు మహాత్ముడు, ఇంకంతకన్నా నేనేం మాట్లాడను. కానీ అన్నయ్య ఓ దోషం ఉంది కదా, మంత్రులను అడగలేదు, నన్ను అడగలేదు. ఏరా మీ అమ్మ నీకిమ్మంటోంది రాజ్యం పుచ్చుకుంటావా అని నన్ను ఒక మాట అడిగుంటే ఎలా ఉండేదో. ఏమయ్యా ఈవిడ రాజ్యం భరతుడికి ఇచ్చేయమంటోంది, నేను అలా ఇవ్వచ్చా అని మంత్రులను అడిగుంటే ఎలా ఉండేదో, సభను అడిగితే ఎలా ఉండేదో. అసలు ఆయన్ని అడగండి ఎవరైనా అందురేమో, నాకు వద్దని నేను అప్పుడే చెప్తునేమో. నన్ను అడిగిన వాళ్ళు ఎవరన్నాయా? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నాకు అక్కర్లేని దాన్ని నేను లేనప్పుడు, నేను మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నాకిమ్మని ఈవిడికి ఇచ్చేసేట. నాకు అక్కర్లేని దాన్ని ఈవిడ నువ్వు పుచ్చేసుకోమంటోంది, అది ఏమిటది? నువ్వేమో నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారని నువ్వు వెళ్ళిపోయావు. నాకు వద్దు మహాప్రభో అంటే ఆవిడ పుచ్చుకుందని మీరంటున్నారు. ఇది ఆవిడ ఆవిడెవరన్నాయా పుచ్చుకోవడానికి? ఇందులో ఎలా పూర్తయింది అసలు కార్యం, ఎలా పూర్తయింది నాకు చెప్పు. ఇప్పుడు కార్యం అవ్వలేదు, తప్పయింది. ఎక్కడ తప్పయింది అంటావేమో అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, తండ్రి గారి వల్ల తప్పు జరిగిపోయింది. తండ్రి గారు అడిగుండు ఉండవలసింది, నన్ను అడగలేదు, అడగకుండా నాకు రాజ్యం ఇచ్చేశాడు. నాకు ఇచ్చాడా అమ్మకి చెప్పాడా? ఇచ్చేస్తున్నాను రాజ్యం అని అమ్మకి చెప్పాడు, నే పుచ్చుకోను. ఇప్పుడు ఏమైపోతుంది రాజ్యం? మరి నేనే పుచ్చుకోను, లక్ష్మణుడు పుచ్చుకోడు, శత్రుఘ్నుడు పుచ్చుకోడు, నువ్వు నాకు నాన్నగారు చెప్పిన ధర్మంలో అడవిలో కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఏమిటి ఈ రాజ్యం పరిస్థితి? ఏం చేయాలి? కోసల రాజ్యాన్ని ఎవరికి ఇద్దాం? 4 కొడుకులుండి రాజ్యాన్ని వదిలేద్దామా? లేకపోతే నా అనుమతి లేకుండా నాకు ఇచ్చిన దాన్ని నా ఇష్టం లేకుండా నేను పరిపాలించిన తర్వాత నా వంశం వల్ల నా కొడుకులందరూ వస్తారు రాజ్యానికి? పెద్ద పొరపాటు దొరికిపోలేదు ఇక్ష్వాకు వంశంలో. మరి ఇప్పుడు ఎక్కడ ఒకటి దిద్దాలా వద్దానయ్యా? దీన్ని ఎవరు దిద్దాలి? తండ్రి తెలిసో తెలియకో తప్పు చేస్తే కొడుకు దిద్దాలన్నాయా దాన్ని? కాబట్టి నువ్వు దిద్దు, నాన్నగారు సంతోషిస్తారు. అలా వచ్చాడు భరతుడు. అయ్యి బాబో ఏం వాదనలండి వాళ్ళిద్దరివి! నిజంగా శ్రీరామాయణం అయోధ్యకాండ అద్భుతం, అద్భుతం అంతే, అంతకన్నా నా దగ్గర ఇంకో మాట లేదు. కాబట్టి స్వార్థమర్థమభిసంధాయ క్రోధోన్మోహాచ్చ సాహసాత్ తాతస్య యదతి క్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ పితుర్హు సమతిక్రాంతం పుత్రో యః సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీత మతోన్యథ. తండ్రి తప్పుని దిద్దడానికి అర్హత ఉన్నవాడు కొడుకు ఒక్కడే. తండ్రికి ఆ గౌరవం తేవాలి కాబట్టి పొరపాటు చేస్తే కొడుకు దిద్ది ఇచ్చేదాన్ని.
కాబట్టి అన్నయ్య ఇప్పుడు కొడుకులం కాబట్టి మనం దిద్దేద్దాం. దిద్దడం అన్నది ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? జ్యేష్ఠుడివి నీ దగ్గరే మొదలవ్వాలి. నువ్వు రావాలి రాజ్యానికి. అసలు నేను ఎప్పుడు పుచ్చుకోలేదుగా, మా అమ్మ ఇచ్చినా ఓసారి పుచ్చుకుంటే నాకు వద్దన్నే మొదటి నుంచి కూడా పెడుతున్నాను. పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోకపోవడం దగ్గర తప్పలా ఉండిపోతుంది. నువ్వు పుచ్చేసుకుంటే తప్పు దిద్దుకుంటుంది. అందుకని అన్నయ్య నువ్వు తప్పి తప్పు దిద్దేవాళ్ళు లేరు. అందుకని లేకపోతే ఇది ఇలా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు వచ్చి తప్పు దిద్దన్నయ్యా అని. అంటే ఇప్పుడు రాముడు మరి దిద్దుతాననాలా దిద్దననాలా? అన్నీ నేను చెప్పడం ఎందుకంటే మీరు చెప్పండి ఏమనాలి రాముడు. ఇప్పుడు నేను ఇవి చెయ్యనని కానీ చేస్తానని కానీ చెప్పడానికి రాముడికి ప్రమాణం ఏమిటి? అమ్మో, ఒకడిని మించి ఒకరు మాట్లాడతారు. అందుకే దేవతలు 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఇంత గొప్ప చర్చ ఇప్పటి వరకు జరగలేదు లోకంలో. ఇంత సుసంపన్నమైన ఇంత విశాల రాజ్యాన్ని నిష్కంటకంగా వస్తే ఒక ఆయనేమో నాకొద్దును ఊచుకో అని, తమ్ముడు నీ పుచ్చుకోని నాన్నగారు చెప్పారు అడవిలో ఉంటాను నువ్వే తీసుకోని అన్నయ్య, రాజ్యం వద్దని దెబ్బలాడుకున్న వాళ్ళని, నాన్నగారి గౌరవం కోసం దెబ్బలాడుకున్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాం కొడుకుల్ని. ఇలాంటి దెబ్బలాట విండమన్నది ఎప్పుడైనా సంభవిస్తుందా? అందరూ పనులు మానేసి పైకొచ్చి నించున్నారట. ఇంతమంది పైన ఇన్ని లక్షల మంది ఎదురుగుండా వీళ్ళిద్దరూ చర్చ. వశిష్ఠుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడు, పెద్ద ఆయన పెద్ద ఆయనే, ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు యోగ్యం చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడు, చిన్నవాడివి నీకేం తెలుసు? నీకు తెలియదు. ఆయన సుమంత్రుడి ద్వారా తెలుసుకున్నాడు. పురా భ్రాత పితానః సమాతరంతే సముద్వహన్ మాతామహే సమాశ్రుషీత్ రాజ్యశుల్కమనుత్తమం దైవాసురే చ సంగ్రామే జనన్యైతవ పార్థివః సంప్రహృష్టౌ దదౌ రాజా వరమారాధిత ప్రభుః. నువ్వు ఏమంటున్నావు భరత, నీకిష్టం లేదు, అందు రాజ్యాన్ని రుద్దాడు, వరాలు అడిగింది మా అమ్మ, ధర్మపాశంతో బంధించింది అని కదా అంటున్నావు. అసలు మీ అమ్మ దోషం ఏమీ లేదని, మీ అమ్మ వరాలు అడగడం వల్ల నీకు రాజ్యం లేదని నేను నిరూపిస్తాను. మన నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళాడు, కేకయ్య రాజు దగ్గరికి వెళ్ళి కైకమ్మని వివాహం చేసుకుంటానని అడిగాడు. నువ్వో 1000 సంవత్సరాల వయసున్న వృద్ధుడివి, నా కూతురు అనేక కళలు నేర్చిన యవ్వనవతి, ఇంత యవ్వనంలో ఉన్న పిల్లని ఇంత వృద్ధుడివి నీకు ఎలా ఇస్తాను? ఒక్క ఒట్టేస్తే ఇస్తానన్నాడు. ఏమిటన్నాడు దశరథుడు, ఈ అమ్మాయికి పుట్టే కొడుక్కి రాజ్యం ఇస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? కౌశల్యకి సుమిత్రకి ఎలాగో కొడుకులు లేరు కదా అని ఇస్తానన్నాడు. నీకివ్వలేదు, మీ అమ్మ కడుపున పుట్టే ఎవరికైనా రాజ్యం వచ్చేది. కాబట్టి నువ్వు పుట్టకముందే నీకు వచ్చింది రాజ్యం, నే పుట్టకముందే నీకు ఇచ్చేశారు రాజ్యం. ముందు పుడితే ఎంత, వెనక పుడితే ఎంత. ఇప్పుడు నేను ముందు పుట్టి ఉపయోగం ఏంటి? పుట్టకముందే రాజ్యం ఇచ్చేశాక. కాబట్టి ఇప్పుడు ఏదో పెద్దవాడివి నీకెళ్ళాలి, తప్పు జరిగింది దిద్దమంటానంటే తప్పు జరగలేదు, మనం పుట్టకముందే జరిగిపోయిన ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంతే. కాబట్టి పుట్టకముందు నాన్నగారు ఇచ్చిన మాటని ఇప్పుడు మనం నిలబెట్టాలి. అంతేకాని ఇప్పుడు ఏదో మీ అమ్మ అడిగితే కొత్తగా ఇచ్చింది అనుకోకు. పిచ్చి తల్లి తెలియదు కాబట్టి మీ మన నాన్నగారు ఇచ్చేసిన మాటనే వరాల రూపంలో ఆవిడ అడిగింది. ఒక రకంగా నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అదృష్టాన్ని అమ్మ కల్పించింది. కాబట్టి ఇప్పుడు నాది కాదు, నాకు అడగడం ఏమిటంటే ఏమిటి, నీకోసం మీ అమ్మ అడగలేదు, నువ్వు పుట్టకముందే మీ తాతగారికి నాన్నగారు మాట ఇచ్చేశారు. కాబట్టి నువ్వు కాదు, భరతుడి బదులు ఇంకొక ఏంటి ఇంకొకడు పుట్టినా ఆ పేరుతో, కాకపోతే నువ్వు కాకపోతే ఇంకోడు పుట్టినా వాడు ఎటువంటి వాడైనా, వాడు ఎంత నీరసం కలిగిన వాడైనా, ఎంత శక్తి విహీనుడైనా వాడికే పెడుతుంది రాజ్యం. ఎందుకంటే నాన్నగారు వరం ఇచ్చేశారు కాబట్టి. కాబట్టి నీకు అన్నమాట వదిలే, కైక కడుపున ఎవరు పుడతారో వాళ్ళది రాజ్యం ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇప్పటి వరకు పెద్దవాడు, ఇక్కడ మాత్రం కైక కడుపున పుట్టిన వాళ్ళకి రాజ్యం. ఎందుకంటే నాన్నగారు నేను పుట్టకముందు నువ్వు పుట్టకముందు ఇచ్చిన వరం. నేను కౌసల్య కడుపున ముందు పుట్టడం యాదృచ్ఛికం, కానీ పుట్టినప్పుడే నాకు లేదు రాజ్యం. పెద్దవాడిగా పుట్టినా నాకు రాజ్యం లేదు, ఎందుకంటే మాట ఇచ్చేసి ఉన్నాడు నాన్నగారు. కాబట్టి ఇప్పుడు నాకిష్టం లేనిది అమ్మ పుచ్చుకుంది, నాకిష్టం లేకుండా అమ్మ పుచ్చుకుంది, కాబట్టి అసలు నాన్నగారు తప్పు చేసినట్టయింది, దాన్ని దిద్దమని నువ్వు అంటావేంటి? దిద్దడానికి నేనేవడు, పుచ్చుకోనడానికి నువ్వేవడు, పుట్టకముందే వచ్చేసింది. కాబట్టి పుట్టిప్పుడు కొత్తగా దిద్దడానికి మనకు అధికారం ఏం లేదు, మనం పుట్టకముందు జరిగిన విషయం అది. కాబట్టి ఇప్పుడు దిద్దడం అన్న మాట ఏం లేదు, జరిగిందే దిద్దడం.
ఆవిడ వరాలు అడగబట్టి దిద్దబడింది, లేకపోతే నాన్నగారు తప్పు చేసిన వారు అయిపోదురు. కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏం లేదు ఇందులోను, నువ్వు చక్కగా బయలుదేరి వెళ్ళి రాజ్యం చేసుకోవడమే. నీకు ఇంకొక మాట చెప్పనా, తండ్రి అనేక మంది కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు, చాలా గుణవంతులు కలగాలి అనేక మంది అని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడో తెలుసా, ఒక్కటే ఒక్క కారణానికి కోరుకుంటాడు. పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే, కడుపున పుట్టిన అందరినీ పుత్రులని పిలవరు. ఇంతమంది పుత్రులు ఆయనకు ఉన్నారు అని పిలవరు. పుత్రుడు అన్నమాట సార్థకత ఎప్పుడు చెందుతుందో తెలుసా అండి, ఇంతమంది పుత్రులు ఆయనకు ఉన్నారన్న మాట ఎప్పుడు అనాలంటే ఆయన చనిపోయిన తర్వాత అనాలి. ఎందుకో తెలుసా, రాముడు చూపిస్తున్నాడు ప్రమాణాన్ని. పున్నాంనో నరకాద్యాస్మాత్ పితరం త్రయతే సుత తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త పితృన్ ఎతి పాతి వా సుత ఏష్టవ్యా బహవ పుత్ర గుణవంతో బహుశ్రుతా తేషాం వై సమవేతానాం అపి కశ్చిద్ గయాం వ్రజేత్. కడుపున పుట్టినటువంటి వాళ్ళు కొడుకులు, నాన్నగారి శరీరం పడిపోయిన తరువాత వెళ్ళి తల్లిదండ్రుల్ని ఉద్ధరించడం కోసమని గయా శ్రాద్ధం ఎవడు పెట్టాడో, గయలో శ్రాద్ధం ఎవడు పెట్టాడో వాడొక్కడే పుత్రుడు, ఉద్ధరించాడు కాబట్టి. ఈ మాట నేను చెప్పట్లేదు భరత, గయాపట్టణంలో గయాసురుడు యజ్ఞం చేసినప్పుడు చెప్పాడు ఈ మాట, వాడినే పుత్రుడని పిలుస్తారు అని చెప్పాడు. కాబట్టి ఉద్ధరించిన వాడు పుత్రుడయ్యా. ఉద్ధరించడం అంటే ఏంటి, నాన్నగారు చెప్పిన మాట ఏదుందో దాన్ని సత్యం చేయడం. అది సత్యం ఎప్పుడవుతుంది, నాన్నగారన్న మాట మనం పాటిస్తే సత్యం అవుతుంది, నాన్నగారన్న మాట పాటించకపోతే సత్యం ఎందుకు అవుతుంది, ఆయన చెప్పింది అసత్యం అవుతుంది, ఆయన చెప్పింది అసత్యం అయితే ఆయనకి ఫలితం పెడుతుంది. అటువంటి కొడుకుల్ని అన్నావు కాబట్టి పదని ఈడ్చుకోపోతారు నరకంలోకి. అందుక నువ్వు నేను పుట్టింది, ఆయన్ని బ్రహ్మలోకంలోకి పంపించాలి మనం. కాబట్టి అరణ్యవాసం నాది, రాజ్యం నీది, కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యం చెయ్యి అంటూ ఆయన అన్నాడు. త్వం రాజా భరత భవస్వయం నరాణం వన్యానామహమపి రాజరాణ్ మృగాణం. నీవు నగరములో ఉండేటటువంటి, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు రాజువి, వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజుని. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఈ వాక్యాన్ని. రాముడు ఏదైనా అంటే ఉత్తినే పోదు, వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజు, రాజ్యంలో ఉన్న నరులకు నువ్వు రాజు ఇక నుంచి అన్నాడు. ఇది ఎందుకన్నాడో, మృగములకు రాజుగా తాను ఏం చేస్తాడో మీకు ఎదర కనపడుతుంది. అనవసరంగా రాముడి నోటి వెంట ఏమాట రాదు, ఆయన అన్నాడు అంటే ఏదో ఉంది అందులో, అవతార ప్రయోజనమే ఉంది ఆ మాటలో, చాలా పెద్ద మాట ఆ మాట. ఎందుకన్నాడు అన్నది ఇక్కడ బయలుదేరినటువంటి మాట కిష్కింధకాండలో మళ్ళీ ఇది పైకి వస్తుంది. ఈ మాట కిష్కింధకాండలో పైకి వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను, అయోధ్యకాండలో అది ఎందుకు వచ్చిందో, ఎందుకు మృగముల పట్ల రాజుగా ప్రవర్తించి ధర్మాన్ని నిలబెట్టాడో మీకు అక్కడ నేను చూపిస్తాను. ఏమంటాడు పాపం భరతుడు, ఆయన అన్నాడు శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు, లక్ష్మణుడు నాకు తోడుగా ఉంటాడు, మేమిద్దరం అరణ్యవాసంలో ఉంటాం, మీరిద్దరూ రాజ్యపాలనలో ఉండండి, నాన్నగారు పరమ సంతోషాన్ని పొందుతారు, అది బిడ్డలుగా మన ధర్మం, కాబట్టి నువ్వు అలా పరిపాలన చెయ్యి. ఇప్పుడు భరతుడికి ఇంకా నోట మాట రాలేదు, ఇన్ని రకాలుగా వాదిస్తాడండి పాపం, ఏది వాదించినా దానికన్నా గొప్పగా వాదిస్తున్నాడు రాముడు. ఊరుకున్నాడు, జాబాలి అన్న మంత్రి లేచాడు. అంటే ఒకసారి మంత్రుల వంక చూశాడు, నేనే మాట్లాడమా, మీరు ఎందుకు వచ్చినట్టు, మీరెవరూ మాట్లాడరా అని. జాబాలి అన్న మంత్రి లేచి అన్నాడు, కహ కశ్య పురుషో బంధు కిమాప్యం కశ్యకేనచిత్ ఇదేకో జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. ఏమిటయా రామా, ఇవన్నీ దశరథుడు కొడుకునంటావు, దశరథుడు చెప్పిన మాట వినాలంటావు, అది ధర్మం అంటావు, ఆ ధర్మం పట్టుకుంటే ఏమిటో ఊర్ధలోకాలు వస్తాయంటావు, నాన్నగారు ఆ ధర్మంలో నిలబడితే బ్రహ్మలోకం వస్తుందంటావు, ఏమిటి మాటలన్నీ. పుట్టేవాడు ఎవడైనా ఒక్కడే పుడతాడు, వాడికి తోడెవ్వరు ఉండరు పుట్టినప్పుడు, చచ్చిపోయేటప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇక తల్లి తండ్రి అంటావా, ఒకనాటి రాత్రి తండ్రికి కామం కలిగింది, తన తేజస్సుని తన భార్య ఎందు నిక్షేపించాడు, శుక్రశోణితములు కలిశాయి, ఒక పిల్లవాడు పుట్టాడు. దానికి ఏదో పెద్ద మా నాన్నగారు మా అమ్మగారు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, ఎవరి త్రోవ వాళ్ళకు. మీ నాన్నకి కామం కలిగింది, మీ అమ్మ ఎందు తన వీర్యాన్ని నిక్షేపించాడు, నువ్వు పుట్టావు, ఏడు మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మ వెళ్ళిపోతుంది, ఎవడి త్రోవ వాడు.
సుసంపన్నమైన రాజ్యం వస్తే హాయిగా ఏలుకుని భోగం అనుభవించక ఏమిటి పిచ్చి? ఎవడు చెప్పాడు? ఇప్పుడు మా నాన్నగారేమిటి, మా అమ్మగారు ఏమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి, ఏమిటి పిచ్చి మాటలన్నీ, ఎందుకు వచ్చింది ఇవన్నీ చూడొచ్చావా? దశరథుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడో లేదో, ఆయన్ని నువ్వు సత్యంలో నిలబెట్టేసి అరణ్యంలో ఉండిపోతే ఆయనకు పుణ్యం వచ్చిందో లేదో నువ్వు చూడొచ్చావా? బాగా నచ్చుతుంది మనకి ఈ వాదన, మనకంటే మీ వంటి ప్రాజ్ఞులకు కాదు, నా వంటి అల్పుడి కాబట్టి అని ఆయన అన్నాడు. నతే కశ్చిద్ దశరథ త్వంచ తస్య నకశ్చన అన్యో రాజా తమన్యస్య తమన్యస్స తస్మాత్ కురు ఎదుచ్యతే. కాబట్టి నేను నీకో మాట చెప్తున్నాను చూడు, దశరథుడు అని పేరెట్టుకుని కొన్నాళ్ళు ఆ శరీరం తిరిగింది, ఆ శరీరం కొన్నాళ్ళు మీ నాన్న అంది, ఆ శరీరం వెళ్ళిపోయింది. ఏ శరీరం అయినా అంతే, ఏదో ఉన్నప్పుడు అవకాశం వచ్చిందనుకో చక్క భోగం అనుభవించాలి సంతోషంగా. ఈ పిచ్చి అంతా వదిలే నీకు నువ్వే, అందుకని అన్నీ మర్చిపో, హాయిగా రాజ్యం చెయ్యి, ఈ గొడవలన్నీ వదిలిపెట్టేసేయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా రామా? ధర్మాచరణము అని ఒక మాట ఒకటి మొదలు పెడతారు, మొదలుపెట్టి ఇంకా శరీరాన్ని శుష్కింప చేసేస్తారు, అన్నీ ఉన్నా తమంత తాము బాధలు కొని తెచ్చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ అని అడిగారు అనుకోండి, అమ్మో ధర్మం పట్టుకోవాలండి అంటాడు. అన్నీ ఉన్నా అనుభవించడం ఎందుకని అంటే అమ్మో నేను ధార్మికంగా ఉండాలండి అంటాడు. ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ? ధార్మికంగా ఉన్నవాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో చూసి వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకు వచ్చింది ఈ ధర్మాలు ఇవన్నీ? ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ రామా? ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, హాయిగా సంతోషంగా ఉండు. నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, యదిభుక్త మిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసత శ్రాద్ధం నతత్పథ్యశనం భవేత్. నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏమిటో అక్కడికి పరిగెత్తావు, దర్భల మీద గారపిండి ముద్దలు పెట్టావు, ఏవో మంత్రాలు చదివావు, ఇదంతా మా నాన్నకి వెళ్ళిపోయింది అన్నావు, మా నాన్న తిన్నాడన్నావు, పిండం పెట్టానన్నావు, ఆ పిండం అక్కడే ఉంది, మీ అమ్మలు చూశారు నిన్న రాత్రస్తూ, ఎవడైనా తిన్నాడా? విస్తరించి బతికున్నవాడికి పెట్టి తింటాడు, అరటిపండు ఎట్టి తినను వాడు తినేస్తాడు, అరటిపండు కనపడదు. ఏది నువ్వు పెట్టిన పిండం ముద్ద గారపిండి ముద్ద మీ నాన్న తింటే అక్కడెలా ఉంది? అక్కడే ఉంది దర్భల మీద. మరి మీ నాన్న తిన్నాడు అది మంత్రాలతో గారపిండి ముద్ద తద్దినం పెడితే అంటున్నావు నువ్వు? తింటే ముద్దుండకూడదు, తినకపోతే ముద్దుండిపోవాలి. నువ్వు మంత్రం చదివి తిన్నాడు అంటున్నావు, తిన్నాడని నువ్వంటే ముద్దుండకూడదు, కానీ అక్కడ ముద్దుంది కాబట్టి మీ నాన్న తినలేదు, కాబట్టి మంత్రానికి ప్రభావం ఏముంది? ఇంకా ఎవడు చెప్పింది ఈ మాటలు? ఇటు తద్దినం ఏమిటి, శ్రాద్ధం ఏమిటి, దర్భలు ఏమిటి, పిండాలు ఏమిటి, ఈ జలతర్పణాలు ఏమిటి, ఇవన్నీ నిజమా? ఇక్కడే కంటికి కనబడిపోతోంది ఎదురుగుండా. అలా పెట్టినవి ఎవడు తినడో, పితృలోకంలో వాళ్ళందరూ ఎప్పుడో పుట్టేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పుట్టేసి వచ్చేస్తున్నారు వాళ్ళు ఈ లోకంలోకి. నువ్వు పెట్టిన తద్దినం పిండం ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎవడి దగ్గరికి వెళ్తుంది అది? ఎవడు తింటాడు? వాడు పునర్జన్మ ఎత్తేసి ఆవుగానో చూడగానో వచ్చేసాడు. మరి నువ్వేమో ఇంకా మా తాతగారికి తద్దినమని పిండం పెట్టావు, ఇప్పుడు ఆ పిండం ఎవడు తింటాడు? ఆ తాతగారు ఆవు చూడగా ఉన్నాడు గోశాలలో, మరి ఎవరు తింటారు అది? ఏమిటే ఈ పనులు అని ఆయన అన్నాడు. దాన సంవననాహ్యేతే గ్రంథా మేధావిభికృత యజస్వదేహి దీక్షస్వ తప తప్యస్వ సంజత. ఈ లోకంలో కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే చాలా తేలిగ్గా డబ్బులు సంపాదించేయడం కోసమని ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని, దేవతలు సంతోషిస్తారని వాళ్ళు కొన్ని మాటలు చెప్పి ఏవో కొన్ని మంత్రాలు తయారు చేశారు. ఈ పిచ్చాళ్ళందరూ నీలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దానాలు దానం చేయండి, ధర్మం చేయండి, తపస్సు చేయండి అంటారు. అంటే నువ్వేమో తపస్సు అని చెప్పి ధర్మం అని చెప్పి ఉన్న భోగం వదిలేసి కూర్చుంటున్నావు, కనపడ్డవాడికల్లా తాంబూలాలని చెప్పి డబ్బు ఇచ్చేస్తున్నావు, దానాలు చేస్తున్నావు. వాడు ఏం చేశాడంటే నీలాంటి వీర్యాళ్ళ కోసమే ఈ పుస్తకాలు రాశాడు. రాసి వాడు చక్కగా ఏమీ చేయకుండా ఇదొక్కటి జరిగి డబ్బట్టుకుపోతున్నాడు, పోయి హాయిగా సుఖంగా వాడు బతుకుతున్నాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది దానం ధర్మం అని నువ్వు ఇచ్చేసుకుంటున్నావు. వాడు నీతో తద్దినం పెట్టించి మీ నాన్నగారు ఇవాళ సంతోషించారని వెళ్ళిపోయాడు. ఏది మీ నాన్నగారు నిజంగా గారపిండి ముద్ద తింటే అక్కడ ఎలా ఉందయా? మరి తినద్దు, నిజంగా ఎదురుగుండా పెడితే తినాలి. రామా నేను తెలియ కడుగుతాను, ఈ లోకం నుంచి ఆ లోకంలో వెళ్ళిన వాడికి ఇక్కడ నువ్వు పెట్టిన తద్దిన ముద్ద వాడు తిని కడుపు నిండితే ఏది, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిన వాడికి కూడా శ్రాద్ధంలాగే ఇక్కడ పెట్టి శ్రాద్ధం పెట్టి వాడి కడుపు నిండుతుందేమో దర్భల మీద పెట్టు. అడిగాడండి జాబాలి, ఇవాళ లోకంలో ఉన్న వాదనలన్నీ ఆనాడు జాబాలి వినిపించాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకు, ప్రత్యక్షం యత్తదాతిష్ట పరోక్షం పృష్టతక్కురు. ఈ కంటికేం కనపడుతోందో అది నమ్ము, ఈ కంటికి కనపడకుండా ఉంది అని చెప్పిన మాటలు ఉన్నాయే అవి నువ్వు నమ్మకు. అంటే రాముడు అన్నాడు, అప్పటి వరకు మామూలుగా ఉన్నాడు రాముడు, కన్నులు ఎరుపు జీరలు ఎక్కేటాడు,
ఎక్కి పరమ కోపంతో చూశాట. చూసి నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం నలభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. నీవు చూశావా చూడలేదా అని అడుగుతున్నావు. శృతి అనొకటి ఉంది, వేదము అనొకటి ఉంది, శాస్త్రము అనొకటి ఉంది, అవి ప్రమాణవాక్యములు. అది ఏం చెప్పిందో అది నిజం. నీ కంటికి కనపడలేదు కాబట్టి నిజం అని నువ్వు కాదంటున్నావు. నేను నిన్ను ఒక మాట అడుగుతాను. నువ్వు అంటే ఇది తరువాతి కాలంలో రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తూ ఒకనొకప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక తండ్రి కొడుక్కి మనీ ఆర్డర్ చేశాడు, డబ్బు పోస్ట్ ఆఫీస్కి పట్టుకెళ్ళి మనీ ఆర్డర్ ఫారం నింపి ఓ 500 రూపాయలు పోస్ట్ మాస్టర్కి ఇచ్చాడు. ఆయన పాపం చాలా అమాయకుడు తండ్రి. ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఈ డబ్బు పట్టుకుని పరిగెత్తుకుంటే ఆయన వెళ్ళి కొడుక్కి ఇచ్చేస్తాడనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ డబ్బు తీసుకుని టేబుల్ సరుగులో వేసుకుని, పూర్వం టెలిగ్రాఫిక్ మెషిన్ ఉండేది, దాన్ని ఇలా టిక్ 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 అని కొట్టాడు. ఈయన అలా నించున్నాడు. అయిపోయిందని మీరు వెళ్ళండి అన్నాడు. ఏమైపోయింది, నేను ఇచ్చిన డబ్బులు నీ టేబుల్లో వేసుకున్నావు అన్నాడు. అంటే మీరిచ్చిన డబ్బులు ఇక్కడే కనపడుతుంటాయి కానీ మీ అబ్బాయికి అందేస్తాయన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడు దొంగ ఇలా చెప్పి డబ్బు ఇచ్చేసుకుంటున్నాడు. ఇచ్చేసుకుని ఈయనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న 500 నీకు అందాయా అన్నాడు. అదేంటి నాన్నగారు, నిన్న మధ్యాహ్నమే ఇచ్చేసారే పట్టుకొచ్చి అన్నాడు. అన్న, నాన్న ఎదురుగుండా టేబుల్లో వేసుకున్నాడు, అతను రాలేదు, నీకు ఎలా వచ్చింది రా 500 అన్నాడు. 500 ఇక్కడవి ఇక్కడే కనపడుతున్నా, ఇలా 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 అంటే అక్కడికి 500 వెళ్ళిపోతే నీ కంటికి నమ్ముతున్నావే, వేద ప్రమాణము చేసిన మంత్రముల వలన గారపిండి ముద్ద అక్కడే ఉన్నా తండ్రికి దక్కిందని ఎందుకు నమ్మలేకపోతున్నావు? శ్రాద్ధమునకు వేదము ప్రమాణము. నీవు చూడలేదని అబద్ధాలు అనకో. నువ్వు చూడలేదని నువ్వు వేదం చెప్పినటువంటి ప్రమాణాన్ని తప్పించి ప్రవర్తిస్తే వేదానికి వచ్చేటటువంటి లోటే ఉండదు. పాడైపోయేది ఎవడన్నా ఉంటే నువ్వే పాడైపోతావు. తప్పుడు మాటలు ప్రచారం చేసి నువ్వు పాటించకుండా పోయినందుకు నువ్వు పాడవుతావు, నిన్ను కన్నవాళ్ళు పాడవుతారు. నిర్మర్యాదస్తు పురుష, మర్యాద తప్పినవాడు వీడికి కట్టుబాటు లేదంటారు. నువ్వు ఇవాంటివే ఒప్పుకోనప్పుడు వేదంలో చెప్పిన ఏ కట్టుబాటు నీకు అక్కర్లేదు. అప్పుడు పశువుకి మనిషికి తేడా లేకుండా బతుకుతావు. పాపాచార సమన్విత, పాపముతో కూడిన ఆచారమును అవలంబిస్తావు. మానం నలభతే సత్సు, పెద్దవరైనటువంటి వారు ఎవ్వరూ గౌరవించనటువంటి ప్రవర్తన కలుగుతుంది. భిన్న చారిత్ర దర్శన, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటుంది. కామ వృత్తస్త్వయం లోక కృత్స్న సముపవర్తతే యద్వృత్తా సంతి రాజాన తద్వృత్తా సంతి హి ప్రజా. రాజైనటువంటి వాడే శాస్త్రాన్ని నమ్మకుండా వేదాన్ని నమ్మకుండా తనిష్టం వచ్చినట్టు ఈ కంటికి కనపడేదే సత్యమని, భోగాల్ని అనుభవించమని ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి రాజ్య పరిపాలన చేస్తే ఆ ప్రభు ఎటువంటి వాడో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. ఇంకా లోకంలో వ్యవస్థ అన్నమాట ఎక్కడుంటుంది? ధర్మం అన్నది కట్టు తప్పిపోతుంది, లోకంలో శాంతి ఉండదు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. సత్యమే ఈ లోకంలో, సత్యం అంటే సత్యమే ఈశ్వరుడు అన్న మాటకి కట్టుబడడం, చెయ్యవలసిన పనిని చెయ్యడం. చెయ్యవలసిన పని అన్నది వేదం ఏది చెయ్యమందో అది చెయ్యడం, వేదం ఏది చెయ్యొద్దందో అది చెయ్యకుండా ఉండడం, అదే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. అటువంటి సత్యం కన్నా పరంపదం ఇంకోటి లేదు. అదియే లక్ష్మి, అదియే సమస్తం. కాబట్టి నేను అలాగే చేస్తాను. అసత్య సంధస్య సత చలస్యాస్థిరచేతస నైవ దేవాన పితర ప్రతీచ్ఛంతీతి నశ్రుతం. ప్రతిజ్ఞకు కట్టుబడక కదిలిపోయే మనస్సుతో వేదము చెప్పిన మాటని నమ్మకుండా ప్రవర్తించేటటువంటి వాడు పెట్టినటువంటి తద్దినంలో అన్నాన్ని కూడా పితృదేవతలు తినరని గుర్తుపెట్టుకో. లోపల నమ్మకం లేకుండా నువ్వు ఒక పూజ చేస్తే నువ్వు చేసిన పూజా పదార్థాన్ని దేవతలు కూడా స్వీకరించాలని గుర్తుపెట్టుకో. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ భూమి కర్మభూమి, కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్చుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. ఇక్కడ కర్మ చేసే దేవతలు కూడా పదవుల్ని పొందారు. ఋషులు కర్మలు చేసే అంత సమున్నతమైనటువంటి స్థితిని పొందారు. నిందామ్యహం కర్మపితుః కృతంతత్. ఇంత తప్పు మాటలు మాట్లాడుతున్నావే, వేద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావే, శాస్త్రాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నావే,
ఇప్పటి వరకు నేను మా నాన్నగారు అన్ని మంచి పనులు చేశారని నమ్మి ఉండేవాణ్ణి. నీలా శాస్త్రాన్ని నమ్మని వాణ్ణి చేరదీసి మంత్రిగా ఎలా పెట్టుకున్నారు మా నాన్నగారని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు గబగబా లేచాడు. లేచి అన్నాడు, ఇలా చెప్తే నువ్వు లొంగుతావేమోనని చెప్పాడు తప్ప జాబాలి అటువంటి వాడు కాడు. వేదాన్ని శాస్త్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు. అందుకే మీ నాన్న పక్కన ఆ స్థితిలోకి చేరగలిగాడు. నాయన ఈ మాటలు చెప్తే నువ్వు నమ్మి వస్తావేమోనని ఈ ప్రయోగం కూడా చేశాడంటే నమ్మకం అన్నది కదిలిపోకూడదు. ఎవడు ఏది చెప్తే దాన్ని నమ్మకూడదు, స్థిరంగా నిలబడి ఉండగలగాలి. కాబట్టి నేను ఒక ధర్మం చెప్తాను, వశిష్ఠుడు చెప్పే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వశిష్ఠుడు చెప్తే రాముడు కాదనకూడదు, ఎందుకంటే కులగురువు, విద్య నేర్పినవాడు. ఒక గురువు మాట్లాడారు అంటే ఏదో అనియచ్చు కాబట్టి అందామని అనరు. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. మీ ఈ సృష్టి ఆవిర్భావం దగ్గర నుంచి నీ వరకు రాజ్యం ఎందుకు తీసుకోవలసిన అవసరం వచ్చిందో నీకు చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడవచ్చు అన్నాడు. నువ్వు రాజ్యం తీసుకో అని ఆయన ఏమనలేదు. ఆయన ఏమన్నాడంటే ఈ లోకమంతా జలమయమైపోయి ఉండేది, ఈశ్వరుడు సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు జలములలోంచి భూమి పైకొచ్చింది. ఆ భూమిని పైకొచ్చినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యభగవానుడు, సూర్యభగవానుడికి వైవస్వత మనువు, వైవస్వత మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకుడికి దుంధుమారుడు, ఆయనకి యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, ఆయనకి సుసంధి, ఆయనకి ధ్రువసంధి, ఆయనకి భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అశుమంతుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘుమహారాజు, రఘుమహారాజుకి కల్మషపాదుడు, కల్మషపాదుడికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, ఆయనకి శీఘ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి నలుగురు. ఇందులో ఇద్దరు ముగ్గురు కొడుకులున్న వాళ్లల్లో కూడా పెద్దవాడే పట్టం కట్టుకున్నాడు. మీ వంశంలో ఆచారంగా వస్తున్నది ఏది అంటే ఈ సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆచారం. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యం చేస్తాడు. ఇంత గొప్పగా సృష్టి మొదటి నుంచి వచ్చుతున్నటువంటి ఆచారాన్ని ఒక వ్యక్తి వరంతో తిప్పడానికి అధికారం ఉంటుందా? ఇంత పెద్ద ఆచారాన్ని నువ్వు ఆలోచించి రాజ్యం విషయంలో ఒక నిర్ణయానికి రావలసింది. అంటే రాముడు అన్నాడు, ఎప్పుడైనా మనుష్యుడు శిరోధార్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఆచార్యుడు, తండ్రి, తల్లి. ఇందులో మీరు కులగురువులు, మాకు బుద్ధి నేర్పినవారు. నాకు మీరు మొదటి నుంచి నేర్పిన బుద్ధి ధర్మాన్ని పట్టుకో, కాబట్టి నేను నా పుత్రధర్మాన్ని పట్టుకున్నాను. రెండు, నేను అతిక్రమించకూడనిది నా తల్లి. నా తల్లి కౌసల్య, నువ్వు ధర్మమునందే ఉన్నావు, అడవికి వెళ్ళమంది. నా ఇంకొక తల్లి కైకమ్మ వనవాసం చేయమని ఆజ్ఞాపించింది, సుమిత్ర వనవాసం చేయమని లక్ష్మణుణ్ణి పంపింది, నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని నియోగించాడు. కాబట్టి నాకు ఎవరి మాట శిరోధార్యమో వారి ముగ్గురు యొక్క అనుమతితోటే ఈ అరణ్యవాసం ప్రారంభమైంది. కాబట్టి నేను వెనక్కి రావలసిన అవసరం నాకు కనపట్టలేదు, నేను వనవాసమే చేయవలసి ఉంది, అదే ధర్మం. వశిష్ఠుడు మాత్రం ఏమంటాడండి, ఇప్పుడు ఇంకా భరతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పైగా అక్కడ ఉన్న పౌరుల్ని, జానపదుల్ని అడిగారు, మీరేం అడగరే అని. అంటే వాళ్ళు అన్నారు, మాకు రాముడు చెప్పింది సత్యంగా కనబడుతోంది, మేమేమనమన్నారు. అంటే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇహమే స్థండిలే శీఘ్రం కుశనాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మేన ప్రసీదతి అనాహారో నిరాలోకో ధనహీనో యథాద్విజ శేష్యే పురస్తాచ్ఛాలయా యావన్ న ప్రతియాస్యతి. నేను ఇక్కడే భరతుడు అలా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఈయన ముందు దర్భలు పరుచుకుంటాను. సూతుడా అంటే సుమంత్రుణ్ణి పిలిచి దర్భలు తెచ్చి పరు, నేను ఈ ఎదురుగుండా పడుకుంటాను, నా ముఖం మీద గుడ్డ కప్పేసుకుంటాను, నిరాహారం, నేను ఇంక అన్నం తిన్నాను. అంటే ఆమరణ నిరాహార దీక్ష మొదట చేసిన మొదలుపెట్టినవాడు బహుశా భరతుడేనేమో. కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. దీనితో పాటుగా రాముడు పర్ణశాలలోంచి బయటికి వెళ్ళడాన్ని అనుమతించాను.
కాబట్టి నేను అడ్డంగా పడుకుంటాను, నా మించి దాటి వెళ్ళాలి. పిల్లల మించి దాటకూడదుగా, చిన్న వయసు ఉన్న వాళ్ళ మించి పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరి మీద దాటరు. కాబట్టి దాటి వెళ్ళాలంటే గొరావు చేసిన వాడు కూడా బహుశా రామాయణంలో మొదట భరతుడేనేమో. గొరావ్ అండ్ ఫాస్ట్ అండ్ టు డెత్, ఈ రెండూ భరతుడే ప్రారంభం చేసినట్లు నాకు అనిపిస్తోంది. కాబట్టి ఇలా నేను పడుకుంటాను, రాముడు రాజ్యం పుచ్చుకుంటాడో నా మరణాన్ని కాంక్షిస్తాడో ఆయన ఇష్టం అన్నాడు. అంటే రాముడు అన్నాడు నవ్వి, ఉత్తిష్టత్వం మహాబాహో మాంచ స్పృశ తథోదకం. నాయనా నువ్వు చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు. తనని తాను రక్షించుకోవడానికి తన భుజబలాన్ని ప్రదర్శించకూడని రీతిలో జన్మించిన బ్రాహ్మణుడి వంటి వాడు, బలవంతుడు తన ఐశ్వర్యాన్ని లాగేసుకుని తిరిగి ఇవ్వకపోతే అలా అడ్డంగా పడుకోవచ్చు, తప్ప నువ్వు క్షత్రియుడవు. నేను ధర్మం మాట్లాడితే నువ్వు అధర్మంగా, నువ్వు పుచ్చుకోపోతే అడ్డం పడుకుంటాను, నేను నిరాహార దీక్ష చేస్తాను అనొచ్చా? శరీరాన్ని శోషింప చేయకూడదు ప్రకృతికి విరుద్ధంగా. చచ్చిపోయే వరకు అన్నం తిన్ను అన్న మాట చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ తప్పుని ఎందు ఉండిపోకూడదంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఆ తప్పు పోవడానికి ఇంకో కర్మ చేయాలి. ఏ కర్మ చేస్తే పాపం వచ్చిందో ఆ కర్మ యొక్క పాపం పోవడానికి ఇంకో కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఒకసారి లేచి కూర్చుని ఆచమనం చేయి, నన్ను ఒకసారి ముట్టుకో అన్నాడు. అంటే ధార్మికుణ్ణి ముట్టుకోవాలి. దేవతలు ఋషులు అందరూ కూడా ఏమన్నారంటే రాముడు చెప్పిందే ధర్మం, మేము ఇటువంటి సభ ఇప్పటి వరకు చూడలేదు, ఇటువంటి కొడుకుల్ని చూడలేదు, కానీ భరత నువ్వు ఆయన చెప్పినట్టే నీరు ముట్టుకుని ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకో అన్నారు. అనేసరికి భరతుడు లేచాడు, ఆచమనం చేశాడు. రాముడు అన్నాడు, విక్రీతమాహితం క్రీతం యత్పిత్రా జీవితామా న తల్లోపయితుం శక్యం మయావా భరతేనవా. మా తండ్రి గారు ఒకసారి అమ్మేసింది కానీ, మా నాన్నగారు కొన్నది కానీ, మా నాన్నగారు ఇచ్చేసింది కానీ మార్చే అధికారం మాకు లేదు, కాబట్టి నేను రాను అరణ్యవాసం వదిలి. అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాహ పతిరుత్తమః. నేను 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తానంటానేంటి, అలా చెయ్యడానికి కుదిరేటటువంటి విషయం కాదు. నేను మళ్ళీ 14 సంవత్సరములు పూర్తయి వనము నుంచి తిరిగి వచ్చిన తరువాత మాత్రం ఈ సోదరులతో కలిసి రాజ్యం ఏలుతాను, అప్పటి వరకు మాత్రం నేను రాను అన్నాడు. అంటే అంటూ భరతుడితో ఒక మాట చెప్పాడు, కామాద్వా తాత లోభాద్య మాత్రా తుభ్యమిదం కృతం నతన్మనసి కర్తవ్యం వర్తితవ్యంచ మాతృవత్. అమ్మ ఏ పని చేసిందో ఆ పనిలో దోషం చూసి అదే పనిగా కైకమ్మని నిందించడం మాత్రం నువ్వు చెయ్యవద్దు, అమ్మని గౌరవంగా చూస్తూ ఇంటికి వెళ్ళి రాజ్యం చెయ్యి. ఈ మాటలు అన్నాక భరద్వాజ మహర్షి దగ్గర చెప్పారు. ఈ సర్గలో చెప్పరు కానీ వశిష్ఠుడు త్రికాల వేది, రాముడు రాడన్న విషయం వశిష్ఠుడికి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే భరతుడి బుద్ధి తెలుసు, రాముడి బుద్ధి తెలుసు, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఇదే పాదుకా పట్టాభిషేకానికి పునాది. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడికి రాముడి యొక్క బుద్ధి తెలుసు, భరతుడి యొక్క బుద్ధి తెలుసు. మీరు ఇది బాగా పట్టుకోవాలి. రాముని యొక్క బుద్ధి ధర్మం, భరతుని యొక్క బుద్ధి ధర్మం. రాముని ధర్మం అరణ్యవాసంలో ఉంటాడు, భరతుడి ధర్మం రాముడికి చెందవలసిన రాజ్యం తను చేయడు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏమిటి? న్యాసం. న్యాసం అంటే ఏమిటి? రాజ్యం రాముడిదే, ఆయన రాజ్యాన్ని కొన్నాళ్ళు రాముడు భరతుడు పరిపాలిస్తాడు, తనదని కాదు రాముడి రాజ్యం. రాముడు 14 ఏళ్ళు నువ్వు చూస్తుండు నేను వస్తానన్నాడు, ఆయన వచ్చేదాకా ఈయన చూస్తుంటాడు. ఎంత జాగ్రత్తగా చూస్తాడు, ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన వృద్ధితో అప్పజెప్పేయాలి, తప్ప నాది మాత్రం కాదు, నాది కాని దాన్ని ఆయనదైన దాన్ని ఆయన కోసమనే ఆయనకి పరిపాలించి పెడుతున్నాను, నేను ఆయన కింకరుణ్ణి కాబట్టి. ఇది న్యాసబుద్ధి అంటారు. ఇది ఒక్కటే పరిష్కారం, న్యాసం చేయించాలి. అంటే రాజ్యం నీదే రామ, భరతుడు అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, శూన్యం కాకూడదు కదా మరి, అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడు. నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడంటే మరి సింహాసనం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనకి ముందే తెలుసు, బంగారు పాదుకలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతేహి సర్వలోకస్యా యోగక్షేమం విధాస్యత. అన్నయ్య నువ్వక్కర్లేదన్నయ్యా, నీ పాదుకలు చాలు. పాదుక
గురుపాదుక అంటుంటాం, పాదు కాదు నీ తొక్కుతుంది శరీరంలో, తొక్కబడేది ఇది అంటే పాదుకొక్కటే, మిగిలినవి ఏవి తొక్కబడవు. పాదముల చేత ఆయన ఫైబరు అంతా పాదం మీదే ఉంటుంది, తొక్కబడతాయి. గురువు గారి యొక్క శాసనం అంతా లోపల ఉంటే గురుపాదుకలు తల మీద పెట్టుకోవడం, గురుపాదుకల్ని పూజ చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? తాను కింకరుడై గురువుగారి ఆజ్ఞలని పాటించడమే తప్ప తనదైన మాట ఒక్కటి కూడా తాను చెయ్యడు, గురువుగారు చెప్పిన మాటే చేస్తాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హిమభూషితే. ఇదిగో అన్నయ్య బంగారు పాదుకలు పెట్టాను, ఒక్కసారి నువ్వు ఆ పాదుకల మీద ఎక్కి దిగిపో. నువ్వు ఎక్కి దిగిపోయిన పాదుకలు నాకు తల మీద పెట్టుకోవలసినవి. తల అత్యంత పూజనీయం, పాదములు అత్యంత అశుభ్రతతో ఉంటాయి, అశుచితో ఉంటాయి. అందుకే కదండి ఎక్కడికైనా పెడితే కాళ్ళు కడుక్కుంటాం. ఇది తల ఒక ఎక్స్ట్రీమ్, ఒక పైకి ఉంటుంది, పాదములు అతి కిందకుంటాయి. పెద్దలైన వారు కనపడినప్పుడు ఇక్కడ ఉన్న తల వారి పాదములకి తగిలేటట్టుగా నమస్కారం చేస్తారు. ఎందుకని? ఈ తలకి అభ్యున్నతి ఆ పాదముల యందు ఉంది, ఆయన తపశ్శక్తిలో ఉంది. ఆ తపశ్శక్తితో కూడినటువంటి పాదములకు ఈ తల తాటిస్తే వికారమైన ఆలోచనలు విరిగిపోతాయి. పాలకి ఉప్పు రాయి తగిలితే విరిగినట్టు విరుగుతాయి. విరిగి మంచి ఆలోచనలు కలిగి సక్రమంగా ప్రవర్తిస్తాడు. అందుకని తలని పాదములకు తాటిస్తారు. కాబట్టి నీ పాదములే ఎప్పుడూ మాకు కావాలి, వాటికి తల తాటించి నేను పాలించాలి. నీదైన రాజ్యాన్ని నమస్కారం చేసి నీ పాదములు వేరుగా రావు ఇప్పుడు, ఎందుకని నీ పాదములు అరణ్యంలో తిరుగుతున్నాయి. నీ పాదములకు నీ పాదుకలకు అభేదం. కాబట్టి నీ పాదములకు బదులు పాదుకలు తీసుకెడతాను, ఎక్కి దిగిపో. నీ పాదములే నాకు రక్ష. నీ గురుపాదుకలు ఎలాగో అలా. నీవు కూర్చున్నావంటే, రాముడు కూర్చున్నాడు అంటే ఏం చెప్పినా ఎలా చెప్తారు? రామ ఏం చేస్తున్నారు అనరుగా, ఆయన పాదాలకు నమస్కారం చేసి పూజనీయుడని మాట్లాడతారు. ఈ పాదుకలు సింహాసనంలో పెడతాను రామా, మీరున్నట్టే సింహాసనంలో, సింహాసనంలో ఉంటాయి, నేను పక్కన కింద కూర్చుంటాను. ఏం చేసినా ఏం చేస్తాను ఈ పాదుకలకు చెప్తాను, రామా ఇలా అంటున్నారు ఇలా చేస్తానైతేను అంటాను. నాకప్పటికి చెయ్యి అని అనిపిస్తే మీరు నన్ను చెయ్యమని చెప్పినట్టు చెయ్యమని చెప్తాను. వద్దు అనిపిస్తే రాముడు చెయ్యొద్దన్నాడు కాబట్టి చెయ్యొద్దని చెప్తాను. నా బుద్ధితో నేనేమీ చేయను, మీకు చెప్తా, మీ పాదుకలకి చెప్తాను. మీ పాదుకలకి చెప్పడం మీకు చెప్పడమే. అలా చేస్తాను రామా, ఒకసారి ఎక్కి దిగండి అన్నాడు. ఎవరు తెచ్చారు ఈ పాదుకలు? వశిష్ఠుడు తెచ్చాడు, కులగురువు తీసుకొచ్చారు. ఇప్పుడు రాముడు ఆ పాదుకల మీద పాదాలు పెట్టి కిందకి దిగిపోయాడు. ఎక్కి దిగిపోతే భరతుడు ప్రతిజ్ఞ చేశాడు అక్కడే. సపాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశహి వర్షాణి జటాచీరధరోహ్యహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందన తవాగమనకాంక్షాన్ వసన్ వై నగరాద్బహి తవ పాదుకయోర్ యస్య రాజ్యతంత్రం పరంతప చతుర్దశై సంపూర్ణే వర్షేహని రఘుత్తమ నద్రక్ష్యామి యది త్వాం తో ప్రవేక్ష్యామి హుతాశనం. 14 సంవత్సరముల పాటు నేను అయోధ్యలో రాజ్యం చెయ్యను. అయోధ్యలో ఉంటే సింహాసనం ఉంది, ఇప్పుడు సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది. నేను అక్కడ కూర్చుంటే రాముడు లేడు రాముడు లేడు రాముడు లేడు అన్న భావనే వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, నేను అక్కడ ఉండను, నేను వసన్వై నగరాద్బహి నగరమునకు బయట ఉంటాను, అయోధ్యకి బయట నందిగ్రామంలో ఉంటాను. అక్కడ ఒక సింహాసనాన్ని పెడతాను, అందులో ఈ పాదుకలు పెడతాను, నాది అని నేను పాలించాను. భరతుడికి రాజ్యం ఇచ్చేశాను, భరతుడు రాజ్యం చేస్తున్నాడని నువ్వు అనకూడదు. నీ రాజ్యాన్ని నువ్వు వచ్చే వరకు నేను చూస్తుంటానంతే, నీది నీదైన దాన్ని నాదిగా చూస్తూ ఉంటాను. నువ్వు రాగానే ఇది నీకు ఇచ్చేస్తాను. ఎన్నేళ్ళు చూస్తాను? 14 ఏళ్ళు చూస్తాను. 14 సంవత్సరములు పూర్తయిన మరునాటి సూర్యోదయానికి నువ్వు కనపడకపోతే అగ్నిహోత్రంలో దూకేస్తాను. కాబట్టి అన్నయ్య ఇది మనిద్దరి మధ్య ఒడంబడిక అని అవి తీసుకెళ్ళి మొట్టమొదట ఏనుగు యొక్క కుంభస్థలం మీద పెట్టాడు. అంటే మహారాజు పట్టాభిషేకం అవగానే ఏనుగు మీద కూర్చోవాలి కాబట్టి ఏనుగు మీద పెట్టాడు. తర్వాత తీసి రథంలో తాను కూర్చున్నా, రథంలో పెట్టలేదు ఆ పాదుకల్ని, తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. తత శిరచకృత్వాతు పాదుకే భరతస్తథా ఆరురోహ రథం హృష్ట శత్రుఘ్నేన సమన్విత. శత్రుఘ్నుడితో కలిసి
శత్రుఘ్నుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని పాదుకల్ని తల మీద పెట్టుకుని రథంలో కూర్చున్నాడు. ఎందుకని? ప్రభువు కన్నా ప్రభువుతో సమానంగా తను కూర్చోకూడదు. రథంలో కూర్చున్నప్పుడు ఎక్కడ పెట్టినా ప్రభువుతో సమానం అవుతుంది. అందుకని రథంలో పక్కన పెట్టుకోలేదు పాదుకల్ని, రథంలో కూర్చుని తల మీద పెట్టుకున్నాడు. అంటే ఆయన ఉన్నతంగా కూర్చున్నారు, నేను ఆయన కింద కూర్చున్నాను కింకరుణ్ణి. ఇప్పుడు ఆ పాదుకలు పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిశ్చ దృఢవ్రత అగ్రత ప్రయుః సర్వే మంత్రిణో మంత్రపూజితాః. ఇటువంటి ఋషులందరినీ పిలిపించాడు. నేను ఇంకా ఈ అయోధ్యా నగరంలో ఉండలేను, బయట ఉన్నటువంటి నంది గ్రామంలో నేను రాజ్యం చేస్తాను, నా తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్ళిపోతాను, నేను కూడా జటలు కట్టుకుని సింహాసనం మీద ఈ పాదుకలు పెడతాను, వీటికి తెల్లటి గొడుగుని అలంకారం చేస్తాను, తెల్లగొడుగు కింద ఈ పాదుకలు ఉంటాయంటే రాముడు సింహాసనం మీద తెల్లగొడుగు కింద రాజారాముడై కూర్చున్నాడని గుర్తు, నేను రామపాదములకే నమస్కరిస్తున్నానని పాదుకలకు నమస్కరిస్తాను, దీనికే చామరం వేస్తాను, దీనికే ఛత్రం పడతాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్తాను, ప్రతి విషయాన్ని పాదుకలకే చెప్పి రాజ్యం చేస్తాను. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, పాదుకా పట్టాభిషేకం అన్న మాటలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైతే మీకు కాదు మీ వంశమునకు ఆచంద్రతారార్కము శ్రీరామ రక్ష. మనం ఒక మాట అంటుంటాం శ్రీరామ రక్ష, 100 ఏళ్ళు ఆయుష్ అంటుంటాం. శ్రీరామ రక్ష అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీరు బయలుదేరండి అయ్యా, పాదుకా పట్టాభిషేకంలోనే ఉంది ఆ మాట. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను, బాగా పట్టుకోండి. అప్పుడు మీరు పాదుకలు తల మీద పెట్టుకుంటే మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు పరిపాలిస్తున్నవేవి పాదుకలు, ఎవరి ఆ పాదుకలు? ఎవరివి? రాముడివి. రాముడు రాజ్యం చేస్తున్నాడు, రాముడు తిన్నగా శాసనం చేస్తున్నాడా? రాముడు కూర్చుని అధికార పత్రాల మీద సంతకాలు పెడుతున్నాడా? రాముడు మాట్లాడుతున్నాడా? ఇది చాలా కీలకమైన ఘట్టం, మీరు నేను చెప్పే దాని మీద శ్రద్ధ పెట్టండి. రాముడు మాట్లాడుతున్నాడా? రాముడు మాట్లాడడు. రాముడు శాసనాల మీద సంతకాలు పెడతాడా? పెట్టడు. రాముడు తీర్పు చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? భరతుడు చేస్తాడు. కానీ భరతుడు ఎలా చేస్తాడు? నాది రాజ్యం అని చేయడు. ఎవరిది రాజ్యం అని చేస్తాడు? రాముడిది రాజ్యం అని చేస్తాడు. రాముడిది రాజ్యం అయితే మరి రాముడేడి సింహాసనంలో? రామపాదుకలే రాముడు. కాబట్టి రామపాదుకలు అక్కడ పెట్టి రామపాదుకలకి చెప్తాడన్నీ, రామ ఇదిగో ఇలా చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా శాసనం చేస్తున్నాను, రామ ఇవాళ ఇలా ఆజ్ఞ ఇస్తున్నాను అని అన్నిటినీ కూడా రామచంద్రమూర్తికే చెప్తున్నానన్న భావనతో ఆ సింహాసనంలో పాదుకలు పెట్టి రాముడికి చెప్తున్నానని చెప్తాడు. ఇప్పుడు రాజ్యము రాముని యందు న్యాసమైనది అంటారు. న్యాసమైనది అంటే తనదేగా అందరికీ కనపడుతున్న దాన్ని తనదిగా వాడుకోడు, రాముడిది అంటాడు. మరి నువ్వెందుకు పరిపాలిస్తున్నావు? రాముడు నన్ను పరిపాలించమన్నాడు కాబట్టి పరిపాలిస్తున్నాను. ఇది ఎక్కడుండాలో తెలుసా అండి? పాదుకా పట్టాభిషేకం ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉండాలి. ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను రామాయణం ఉపన్యాసం చెప్తున్నాను. ఇప్పుడు ఏదో 42 రోజులు ఈ ఉపన్యాసాలు చెప్పి నేను వెళ్ళిపోతాను ఈ ఊరు నుంచి. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎవరో వేదిక మీద ఆఖరి రోజున వచ్చి కోటేశ్వరారు 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేశారు అన్నారనుకోండి. చేశానా లేదా? చేశాను, 42 రోజులు సంపూర్ణ రామాయణ ప్రవచనం చేశాను. అవును, నేనే చేశాను అని అనుకోకూడదు. నేను లోపల ఏమనుకోవాలో తెలుసా? ఈశ్వర నా లోపల వాయువు నువ్వై, నా నాలుక మీద సరస్వతివి నువ్వై, నా కంటి చేత శ్లోకాన్ని చూడగలిగిన శక్తి నీవై, నా నాభి నుంచి లాగినటువంటి ఊపిరిని వాక్కుగా మార్చి ఈ 500 సర్గలలో నిక్షిప్తమైనటువంటి రామాయణ కథని 2.5 గంటలు మాట్లాడిన నా డొక్కలు నెప్పెట్టకుండా నన్ను కాపాడి నా చేత పలికించి కోటేశ్వరరావు గారు రామాయణం చెప్పారన్న కీర్తిని నాకు కట్టబెట్టి నాలో నుండి పలికిన రామా నువ్వు రామాయణం పలికిన వాడివి అని నేను అనాలి. ఇలా నేనంటే పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా. నేను రామాయణం చెప్పాననకూడదు. రామాయణం నా చేత నా స్వామి చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేశాడు. అలా అనకండి అనకూడదు. అలా అన్నివ్వాలి. వాళ్ళు అంటారు 42 రోజులు కోటేశ్వరరావు రామాయణం చెప్పారంటారు, ఓ నవ్వాలి, ఓ నవ్వు నవ్వాలి. రేపు ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు, రామా నిన్నటి రోజున నాతో పట్టాభిషేకం చెప్పించారు,
స్వామి ఇవాళ అనసూయాఘట్టం కూడా చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి అని అడగాలి. అంతేగాని నిన్న ఎంత బాగా చెప్పానో చూసావా నీ కథ అనకూడదు. ఇది న్యాసం అంటారు. న్యాసం అంటే నిక్షేపించుట, బుద్ధిని నిక్షేపించాలి. నాది అనకూడదు, వాడిది అనాలి. వాడిదైనది నా చేత చెప్పబడుతోంది, వాడిదైనది నా చేత అనుభవింపబడుతోంది, వాడిదైనది నా చేత పరిపాలింపబడుతోంది. ఓ 1,000 రూపాయలు ఇచ్చాననుకోండి, నేను ఇచ్చాననుకో అనకూడదు. పైకి పైకి నేను ఇచ్చాను అనాలి. కోటేశ్వరారు 1,000 రూపాయలు ఇచ్చారా అనాలి. లోపల ఈశ్వరుడు నాకు 1,000 రూపాయలు ఇచ్చి నా చేత 1,000 రూపాయలు ఆయనకి ఇప్పించి ఆయనకి ఇచ్చాడన్న పుణ్యాన్ని నాకు కల్పించాడు, ఈశ్వరుడు ఇప్పించాడు, నేను ఇవ్వడం ఏంటండి అనుకోవాలి. అన్నీ న్యాసం చేస్తారు. ఎదురుగుండా కనపడుతున్నాడా? రాముడు వచ్చి కూర్చుని రామాయణం చెప్తూ కనపడ్డాడా? కనపడ్డావు. లోపల ఉన్నాడు. న్యాసము చేయబడి పాదుకగా ఆయన కాలి చెప్పుగా నేనున్నాను. కాలి చెప్పుగా నేనుండడం నా బుద్ధిని న్యాసం చేస్తే ఆ చెప్పుకి చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు పడుతుంది. ఇది పాదుకా పట్టాభిషేకం అంటే. తాను పరిపాలిస్తున్నా తనది కాదని పరిపాలిస్తాడు. మీరు ఏది చేసినా అలాగే చెయ్యాలి. ఇంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈశ్వరుడు ఇచ్చాడండి అనాలి. ఇంట్లో ఓ పరవన్నం తిన్నారు, ఈశ్వరుడు ఇవాళ పరవన్నం తినే భాగ్యం ఇచ్చాడండి అనుకోవాలి. పైకి అనక్కర్లేదు, అలా అందరితో ఇప్పించాడనుకుంటారు. లోపల అనుకుంటూ ఉండాలి, ఏది చేసినా బాగా నిద్రపట్టింది, ఈశ్వరుడు ఎంత గొప్ప నిద్ర పట్టించాడా ఆ రాత్రి అనుకోవాలి. లేచారు, ఈశ్వరుడు ఇవాళ ఓపికిచ్చి హాయిగా సకాలంలో కూర్చుని సంధ్యావందనం చేసుకునే భాగ్యం ఇచ్చాడు కదా, ఇవాళ నేను ప్రాయశ్చిత్తంతో కాకుండా వేలపట్టున అర్ఘ్యత్రయ ప్రదానం చేశాను, 4 మాటలు అర్ఘ్యాన్ని ఇవ్వవలసిన అవసరం లేకుండా చేశాను అనుకోగలగాలి. ఏది చేస్తున్నా బుద్ధిని ఆయన యందు న్యాసం చెయ్యాలి. ఈ న్యాసం చెయ్యడానికి ఏమని పిలుస్తారంటే శ్రీరామ పాదుకా పట్టాభిషేకము అని పిలుస్తారు. యథార్థంగా పట్టాభిషేకం చేస్తే బుద్ధితో పనే ఉందండి. ఎదురుకుండా రాముడిని కూర్చోబెట్టి నీళ్లు పోస్తారు, నదీ జలాలు. ఆఖరి రోజున సంపూర్ణ రామాయణ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు నదీ జలాలతో రాముడికి నిజంగా అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు రాముడు ఉండడు, రామపాదుకలు ఉంటాయి. రాముడు ఉండడా, రాముడే రామపాదుకలుగా ఉన్నాడా? రాముడే రామపాదుకలుగా ఉన్నాడు. అవన్నీ పాదుకలవి, పాదుకలవి నీవని నువ్వు అనుకుంటున్నావు. నావి కాదు ఇవన్నీ, నీవే తండ్రి. నీ చెప్పు నా తల మీదకు వస్తే నా బుద్ధిలో మార్పు వస్తుంది, నాదన్న అహంకారం విరిగిపోతుంది, నీదన్న భావన బయలుదేరుతుంది. ఈ భావన బయలుదేరగానే నేను పుణ్యాత్ముడనవుతాను, నా బుద్ధిలో పరిశుద్ధి కలుగుతుంది. ఇది కోరడం పాదుకా పట్టాభిషేకం. అందుకే అష్టాదశ పురాణాలలో ఏ కావ్యంలో రామభరతులలాగా ఇంత ప్రేమతో పాదుకా పట్టాభిషేకం చేసి 14 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన, నాదన్న భావన లేకుండా రాజ్యాన్ని పరిపాలించి రాజర్షి అయి తరించిన మహాపురుషుడు భరతుడు. అందుకే శ్రీరామాయణంలో అత్యద్భుతమైన ఘట్టం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఆ పాదుకా పట్టాభిషేకమే ఇప్పుడు జరగబోతోంది. ఇప్పుడు ఆ పాదుకల్ని తల మీద పెట్టుకుని మేళతాళాలతో తీసుకొస్తారు. నదీ జలాలను ఆవాహన చేసినటువంటి, నదీ జలాలతో నిండినటువంటి పూర్ణ కుంభాన్ని, బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఆ కుంభాన్ని పట్టుకుని వస్తారు. ఆ వెనక్కాతల బ్రాహ్మణులు స్వస్తి చెప్తూ వస్తారు, ఎందుకంటే ప్రభువు పట్టాభిషేకానికి వస్తున్నట్టు. ఆ వెనక తల మీద పెట్టుకుని యజమానులు, యజమాని అన్నమాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, యజ్ఞము చేసే స్వభావం ఉన్నవాడైతే యజమాని అని పిలుస్తారు. ఆయన తల మీద పెట్టుకుని ఆ పాదుకల్ని తీసుకుని వస్తారు. తీసుకుని దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. వచ్చి ఈ సింహాసనంలో ఆ పాదుకల్ని చక్కగా పెడతారు. పెట్టిన తరువాత రామచంద్రమూర్తికే పూజ జరిగితే ఎలా ఉంటుందో, ఆ పాదుకలకి పూజ పెట్టేసేయండి, కానీ అది రామచంద్రమూర్తికే పూజ. రామచంద్రమూర్తికే పూజ జరిగిందనుకోండి, ఆయన పాదాలు మీ తల మీద పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆయన పాదాలు ఎత్తితే ఆయన పాదాల కింద మీ తల దూర్చాలి. పాదుకా పట్టాభిషేకంలో ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? పాదుకలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు పూజ చేస్తారు. పూజ చేస్తే మీరు హాయిగా సంతోషంగా ఇవాళ సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తల మీద కూడా ఆ పాదుకలను పెట్టి పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, కొన్ని కోట్ల జన్మల నుంచి నేను నేనన్న అహంకారంతో మనం ప్రవర్తించడం వల్ల కలిగినటువంటి పాపము ఏదుందో ఆ పాపము విరిగిపోయి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాం.
ఇప్పుడు తెల్లగొడుగు కింద రామపాదుకలు కూర్చుంటున్నాయంటే రామచంద్రమూర్తియే రాజై కూర్చుంటున్నారు అని గుర్తు. కాబట్టి భరతుడు ఈ మాట చెప్పి భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్, అన్ని శాసనములు భరతుడే చేశాడు 14 ఏళ్ళు. ఎలా చేశాడు? పాదుకాభ్యాం న్యవేదయత్, పాదుకలకి ఆ విషయాల్ని చెప్తూ చేశాడు. కాబట్టి సమాల వ్యజనం ఛత్రం ధరయామాస సస్వయం భరత శాసనం సర్వం. ఆయనే ఛత్రం పట్టాడు, గొడుగు పట్టాడు, తెల్లగొడుగు. ఆయనే చామరం వేశాడు. ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఎంత శోభస్కరంగా వస్తాయో ఆ పాదుకలు వచ్చేటప్పుడు మీరు దర్శనం చేయండి. ఒకరు తల మీద పెట్టుకుంటారు, వేరొకరు తెల్లటి గొడుగు పడతారు ఆ పాదుకలకి, వేరొకరు చామరం వేస్తారు. చామరం వేస్తూ ఆ పాదుకల్ని తీసుకొస్తారు. ఆ పాదుకల్ని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెడతారు. కూర్చోపెట్టి వాటిని ఆవాహన అభిషేకం, అభిషేకం లఘువుగా ఆ నదీ జలాల్ని ప్రోక్షించి చేస్తారు. చేసిన తరువాత నామములు చెప్తూ ఆ పాదుకలకి పూజ జరుగుతుంది. పూజ జరిగినంతసేపు కేవలం చూస్తూ కూర్చోవడం కాదు, మనందరం కూడా పరమ సంతోషంతో ఇన్ని కోట్ల జన్మల తర్వాత శ్రీరామ పాదుకా పట్టాభిషేకం చూసి ఆ పాదుకలు తల మీద పెట్టుకునేటటువంటి భాగ్యం మనకి కలిగిందో, కాబట్టి మనందరం కూడా శ్రీరామాయ నమః అంటాం. రేపటి రోజున సతీ అనసూయ సీతమ్మ కలుసుకుంటారు. అనసూయమ్మ అంటే ఏమిటో రేపు మీరు విందురు గాని, అనసూయమ్మగా ఆవాహన చేసి రేపు కూడా సీతారామ కళ్యాణాన్ని మళ్ళీ చెప్తుంది సీతమ్మ. అక్కడ కొత్త రహస్యాలు చెప్తుంది. చెప్పిన తరువాత ఇక్కడ ఒక సువాసిని, తల ముగ్గుబుట్టలా ఉన్న ఒక సువాసిని సతీ అనసూయగా తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేస్తారు. ఇప్పుడు మనందరం కూడా చక్కగా రామనామం చెప్తుందాం, ఆ పాదుకలు వస్తాయి. మీకు నోటికొచ్చిందే కాబట్టి చెప్తూ కన్నులు మాత్రం ఆ వస్తున్నటువంటి పాదుకల వైభవాన్ని చూడండి. చూస్తుంటే ఆ పాదుకలు పట్టుకుని వస్తారు. మనందరం రామనామం చెప్దాం. ఇక ఇవాళ్టికి నా ఉపన్యాసాన్ని పూర్తి చేసేసినట్టే. మంగళం మహత్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంచిగా నడచు వారికి తోడు నీడే రామనామము. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎవరు లేచి నిలబడి ఉండకూడదు. ఈశ్వరుడు వచ్చేటప్పుడు కూర్చుని ఉండాలి. ఆ పాదుకలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. ఆ తర్వాత సింహాసనంలో పెట్టాక ప్రభువు కూర్చుని ఉండగా ఎవ్వరు సభలో నిలబడి ఉంటే మహాపాపం సంక్రమిస్తుంది. ప్రభువు ముందు నిలబడి ఉండకూడదు, కూర్చోవాలి ఆసనాల్లో. కాబట్టి ఆయన పాదుకలు అందులో పెట్టగానే ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి, చోటు లేకపోతే నేల మీదైనా కూర్చోండి, తప్ప నిలబడి ఉండకండి. అందుకని పాదుకా పట్టాభిషేకం సమయంలో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. పాదుకలు వస్తున్నప్పుడు లేచి నిలబడి, నేను నిలబడతానే మీరు నిలబడదురు కానీ. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. పంచభూతాతీత మగు పరమాత్మతత్వము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభక్తేదతనమ్ ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రయవతే శ్రీమహాగణాధిపతదే నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం మమాగ్నే వర్చో విహవేష్పస్తు వయంతేంధానాస్తనువం పుచేమ మక్యన్నమంతాం ప్రదిరశ్చరస్రస్వజాధ్యక్షేణ పృతనాజదేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగోపమస్తు మక్యం వాత పవతాంకామే అస్మిన్ మది దేవాద్రవిణమాజదంతాం మయ్యాచేరస్తు మది దేవహూతిః దైవ్యాహోతారావనిడంత పూర్వేరిష్టాశ్చామ తనువా సువీరాః మహ్యం దదంతు మమ జాని హవ్యాకోతః సత్యా మనసో మే అస్తు యేనో మానిగాం గతమచ్చనాహం విశ్వే దేవాతో అధివోచతామే దేవీ షడర్వేరుణకృణోత విశ్వే దేవాత ఇహ వీరజధ్వం మాహాస్మహ ప్రదధామ తనోభిర్మారథామద్భిఠతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతి నదన్ పురస్తాదబ్ధ గోపాః పరిపాహి నస్తం ప్రత్యంచోయంత నిగుతః పునస్తే మైతాం చిత్తం ప్రబుధా వినేతత్ ధాతా ధాతృణాం భువనశ్చ దస్పతిర్దేవగుం సవితారమభిమాతటాహం ఇమం యజ్ఞమశ్వినో భాబృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ ఉరువ్యచానో మహితః శర్మ జగో తదస్మిన్ హవే పురుహూతః పురుక్షూ సన ప్రజాజై హర్యశ్వ మృఢజేంద్రమానో రేరిటో మాపరాద ఏన సపత్నా అపతే భవంతింద్రాజ్ఞభ్యామవ బాధామహేతాన్ వసవో రుద్ర ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే జోగోజద్ధనజిదత్తజిద్యా ఇమన్నో యజ్ఞం విహవే జుటత్తాచకుర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పచవో వదంతి సానో మంద్రటమోర్జన్దుహానాధేనుర్వాగస్మానుపతుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః సభాయై నమః ఆచమ్యా ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం చ వాక్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్ష 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 నమః ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణోమధుసూదన త్రివిక్రమవామనాశ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాధోక్ష నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః యక్షంతలా పట్టుకోండి ప్రాణానాదమ్య ఉత్తిష్ఠంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మతమారభే ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ప్రచోదాటో ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భవత్వరోం మమోపాత్త దురదక్షయద్వారాత్రే పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్పటమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన విరోధనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం సౌమ్యవాతరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాజాం తుపదధౌ శ్రీమాన్ త్రీమతః అస్యదమానస్య బాభ్రేశగోత్రోద్భవస్య రోహిణీ నక్షత్రజాతస్య శ్రీహరిప్రదాదనామధేయస్య ధర్మపత్నీయమేదస్య తః కుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య తబాంధవస్య తపరివారస్య క్షేమస్థైర్యవిజరభజ ఆదురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థపరసిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం వ్యాధిచోర దుర్భిక్ష అనావృష్ట్యాది సర్వోపద్రవశాంత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీరామాయణ ప్రవచనాంతర్గత శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి సంభవద్భిర్ద్రవ్యై సంభవద్భిరుపచారై సంభవతా నిగమేన యావచ్చక్తి పురుడతోక్త విధానేన చ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్కే. అక్షతం నీళ్లు విడిచిపెట్టాను, తదంగ కలశారాధనంగ రిష్కే, మళ్ళీ అక్షతం నీళ్లు విడిచిపెట్టాను. ఓం కలశే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్థ్య, ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాత్రతః, మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః, కుక్షౌ తథాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా, అర్గ్వేదోథకి దుర్వేదః సామవేదోక్కథర్వణః, అంగైతరహితా సర్వే కలశాంబుటమాత్రతాః, కలశే గంధపుష్పాక్షతాన్ నిక్షిప్య, ఆ కలశలో వేయి, హస్తేనాచ్ఛాద్య ఓం ఇమం మే వరుణశ్రుధి హవ మజ్జాత మృడయా పామవస్యురాచకే తత్పాదామి బ్రహ్మణా వందమానస్తదాచాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరుణే హోద్ధ్యురుషకం సమాన ఆది ప్రమోటీ ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపపటవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్మరాడాప ఛంద గుష్కాపో జ్యోతి గుష్కాపో జడు గుష్కాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవత్వరాప ఓం గంగే చగమునే కృష్ణే గోదావరి తరస్పతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు సర్వే సముద్రా సరితః తీర్థాని జలదానదాః సర్వకామకృతే దుఘే తీర్థే ధేనుముద్రాం ప్రదర్శయేతు ఇతి వచనేన కలశే ధేనుముద్రాం ప్రదర్శయ గంగే చగమునే కృష్ణే గోదావరి తరస్పతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దాంతో జలం చేసి ఆజాంతు శ్రీ పాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి దురితక్షజకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని తటం ప్రోక్ష్య. అందులో ఉంచండి పుష్పాలు చెప్తూ పెట్టుకోండి. ధ్యానం ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం రామాజ రామ భద్రాజ రామచంద్రాజ వేధతే రఘునాథాజ నాథాజ సీతాజాః పతదే నమః. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. తపస్వాధ్యాజ నిరతం తపస్వే వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిం మునిపుంగవం. శ్రీ పాదుకా పట్టాభిషేకాద నమః ధ్యాయామి. ఓం సహస్రతీరుషా పురుషః సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్తా అత్యదష్టద్దశాంగులం ఆవాహయామి. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృదత్తశేషానః యదన్నేనాతిరోహతే నవరత్నఖచిత సింహాతనం తమర్పజామి. ఏతావానస్య మహిమా
అథోజ్జాదాగుశ్చపూరుట పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చామృతం దివే పాదయోః పాద్యం సమర్పయామి త్రిపాదోర్ధ ఉదయత్తురుట పాదోశ్చేహభవాత్మనః తతో విశ్వం వ్యక్రామత్ సాశనానశనే అభే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి తస్మాత్ విరాడజాజత విరాజో అధిపూరుటః స జాతో అత్యరుచ్యత పశ్చాద్ధూమిమథో పురః ముఖే ఆచమనీయం సమర్పయామి యత్తురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అశ్చాతీదాజ్యం గ్రీష్మ ఇద్భక్తరద్ధవే ఓం ముఖ శుద్ధోదక స్నానం సమర్పయామి ఆపోహిష్ఠామజో భవ తాన ఊర్జే దధాతన మహేరణాజతక్షత యోమశ్యవతమోరస తస్య భాజతే హన ఉషతేరివ మాతర తస్మా అరంగమామవ యస్య క్షజాజన్వథ ఆపో జనయథాచన శుద్ధోదక స్నానం సమర్పయామి తతః పంచామృత స్నానం ఇందు కొంచెం అలా మార్జన్ చేయండి. ఓం ఆప్తాదస్పతమేట విష్పతస్తోమవృష్ణజం భవావాజశ్చ సంగతే దధిక్రావన్నో అకారటం దుష్టారస్పశ్చ వాజినః సురభినో ముఖాకరత్రణ ఆజోగంషతారిషత్ శుక్రమసి జ్యోతిరతి తేజోసి దేవో వసవితోత్మనాత్మక్షద్రేణ పవిత్రేణవతో సూర్యశ్చ రత్నభిః మధువాత అర్తాజతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోటతి మధుమత్వార్థివగుం రజః మధుజ్జౌరస్తున పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం మత్తచుర్యః మాద్భిర్గావో భవంతు నః స్వాదః పవస్వ దివ్యాజ జన్మనే స్వాదురింద్రాజతు హవేతు నామ్నే స్వాదృం మిత్రాజ వరుణాజ వాజవే బృహస్పతయే మధుమాంగదాభ్యః పంచామృత స్నానం సమర్పయామి. ఓం యాః ఫలనీర్యా అఫల అపుష్పాదాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రదూతాస్తానో ముంచంత గోహతః నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం స్వీకురు దేవేశ జనార్దన నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సప్తాశ్చాతం పరిధజః త్రసప్తరమిధకృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం అభివస్త్రాతువతనాన్యర్షాభిధేనూః సుదుఃఖాః పూయమానః అభిచంద్రాభర్తవే నో హిరణ్యాభ్యత్మాన్ రథినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. తంజ్ఞం బర్హితి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అజజంత సాధారణయశ్చ జే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆజుష్కమగ్రజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతం సమర్పయామి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రసదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాజప్యాన్ గ్రామ్యాశ్చ జే గంధద్వారాం దురాదరుషాం నిత్యపుష్టాం కరేషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపపదే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీగంధం చందనం దివ్యం గంధార్ఘ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృక్కతాం దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాద్ జ్ఞాత్ సర్వహుతః అర్చ సామాని జ్ఞరే ఛందాగం జగ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాజత
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలేయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద జనార్దన నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి తస్మాదస్మ అజాయంత ఏకేచో భజాదతః గావో హజజ్ఞర తస్మాత్ తస్మాజ్జాత అజావజః మల్లికాజాది కుసుమైశ్చంపకైర్వకుళైరపే శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే పుష్పం తమర్పయామి అత పుష్పైః పూజయామి. రామనామ అష్టోత్తరాన్ని చక్కగా చదువుతుంటాం. ఒక్కొక్క నామం ఒక నామం అయిన తర్వాత మీరు కూడా శ్రీరామాజ నమః అని అందరూ కూడా అనండి. చక్కగా ఒక్కొక్క నామానికి అలా వేసుకోండి. ఓం కేశవాజ నమః శ్రీరామాయ నమః. ఓం నారాయణాజ నమః శ్రీరామాయ నమః. మాధవాజ నమః శ్రీరామాయ నమః. ఓం గోవిందాజ నమః శ్రీరామాయ నమః. కృష్ణవే నమః శ్రీరామాయ నమః. మధుసూదనాజ నమః శ్రీరామాయ నమః. ఓం త్రివిక్రమాజ నమః శ్రీరామాయ నమః. వామనాజ నమః శ్రీరామాయ నమః. శ్రీధరాజ నమః శ్రీరామాయ నమః. హృషీకేశాజ నమః శ్రీరామాయ నమః. ఓం పద్మనాభాజ నమః శ్రీరామాయ నమః. దామోదరాజ నమః శ్రీరామాయ నమః. ఓం సంకర్షణాజ నమః శ్రీరామాయ నమః. వాసుదేవాజ నమః శ్రీరామాయ నమః. ప్రద్యుమ్నాజ నమః శ్రీరామాయ నమః. అనిరుద్ధాజ నమః శ్రీరామాయ నమః. పురుషోత్తమాజ నమః శ్రీరామాయ నమః. ఓం జనార్దనాజ నమః శ్రీరామాయ నమః. ఓం ఉపేంద్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం హరజే నమః శ్రీరామాయ నమః. ఓం శ్రీకృష్ణాజ నమః శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాజ నమః శ్రీరామాయ నమః. ఓం రామభద్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం రామచంద్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం శాశ్వతాజ నమః శ్రీరామాయ నమః. ఓం రాజీవలోచనాజ నమః శ్రీరామాయ నమః. ఓం శ్రీమతే నమః శ్రీరామాయ నమః. రాజేంద్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం రఘుపుంగవాజ నమః శ్రీరామాయ నమః. ఓం జానకేవల్లభాజ నమః శ్రీరామాయ నమః. ఓం జయిత్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం జితామిత్రాజ నమః శ్రీరామాయ నమః. ఓం జనార్దనాజ నమః శ్రీరామాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాజ నమః శ్రీరామాయ నమః. ఓం దాంతాజ నమః శ్రీరామాయ నమః. ఓం శరణత్రాణతత్పరాజ నమః శ్రీరామాయ నమః. ఓం వాలిప్రమథనాజ నమః శ్రీరామాయ నమః. ఓం వాగ్మినే నమః శ్రీరామాయ నమః. ఓం సత్యవాచే నమః శ్రీరామాయ నమః. ఓం సత్యవిక్రమాయ నమః శ్రీరామాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః శ్రీరామాయ నమః. ఓం వ్రతధరాయ నమః శ్రీరామాయ నమః. ఓం సదా హనుమదాశ్రితాయ నమః శ్రీరామాయ నమః. ఓం కౌసలేయాయ నమః శ్రీరామాయ నమః. ఓం ఖరధ్వంసినే నమః శ్రీరామాయ నమః. ఓం విరాధవధ పండితాయ నమః శ్రీరామాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః శ్రీరామాయ నమః. ఓం హరకోదండ ఖండనాయ నమః శ్రీరామాయ నమః. ఓం సప్తసాల ప్రభేత్రే నమః శ్రీరామాయ నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః శ్రీరామాయ నమః. ఓం జామదగ్నయ మహాదర్పదళ
రామనాథ నమః శ్రీరామాయ నమః ఓం తాతకాంతకాయ నమః శ్రీరామాయ నమః ఓం వేదాంత సారాయ నమః శ్రీరామాయ నమః ఓం వేదాత్మనే నమః శ్రీరామాయ నమః ఓం భవరోగస్య భేషజాయ నమః శ్రీరామాయ నమః ఓం దోషణ త్రిశిరోహంత్రే నమః శ్రీరామాయ నమః ఓం త్రిమూర్తజే నమః శ్రీరామాయ నమః ఓం త్రిగుణాత్మకాయ నమః శ్రీరామాయ నమః ఓం త్రివిక్రమాయ నమః శ్రీరామాయ నమః త్రిలోకాత్మనే నమః శ్రీరామాయ నమః పుణ్యచారిత్ర కీర్తనాయ నమః శ్రీరామాయ నమః ఓం త్రిలోక రక్షకాయ నమః శ్రీరామాయ నమః ఓం ధన్వినే నమః శ్రీరామాయ నమః ఓం దండకారణ్యకర్తనాయ నమః శ్రీరామాయ నమః ఓం అహల్యాశాపశమనాయ నమః శ్రీరామాయ నమః ఓం పితృభక్తాయ నమః శ్రీరామాయ నమః ఓం వరప్రదాయ నమః శ్రీరామాయ నమః జితేంద్రియాయ నమః శ్రీరామాయ నమః ఓం జితక్రోధాయ నమః శ్రీరామాయ నమః ఓం జితామిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం జగద్గురవే నమః శ్రీరామాయ నమః వృక్షవానర సంఘాతినే నమః శ్రీరామాయ నమః చిత్రకూట సమాశ్రయాయ నమః శ్రీరామాయ నమః ఓం జయంత త్రాణవరదాయ నమః శ్రీరామాయ నమః ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః శ్రీరామాయ నమః సర్వదేవాదిదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం మృతవానర జీవనాయ నమః శ్రీరామాయ నమః ఓం మాయామారీచ హంత్రే నమః శ్రీరామాయ నమః ఓం మహాదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం సర్వదేవస్తుతాయ నమః శ్రీరామాయ నమః ఓం సౌమ్యాయ నమః శ్రీరామాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః శ్రీరామాయ నమః ముని సంస్తుతాయ నమః శ్రీరామాయ నమః మహాయోగినే నమః శ్రీరామాయ నమః ఓం మహోదారాయ నమః శ్రీరామాయ నమః ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః శ్రీరామాయ నమః సర్వపుణ్యాధిక ఫలాయ నమః శ్రీరామాయ నమః స్మృత సర్వాఘనాశనాయ నమః శ్రీరామాయ నమః ఓం ఆదిదేవాయ నమః శ్రీరామాయ నమః ఓం పరమపురుషాయ నమః శ్రీరామాయ నమః ఓం మహాపురుషాయ నమః శ్రీరామాయ నమః ఓం పుణ్యోదయాయ నమః శ్రీరామాయ నమః ఓం దయాసారాయ నమః శ్రీరామాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః శ్రీరామాయ నమః ఓం స్మితవక్త్రాయ నమః శ్రీరామాయ నమః ఓం మితభాషిణే నమః శ్రీరామాయ నమః ఓం పూర్వభాషిణే నమః శ్రీరామాయ నమః ఓం అనంత గుణ గంభీరాయ నమః శ్రీరామాయ నమః ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః శ్రీరామాయ నమః ఓం మాయామానుష చారిత్రాయ నమః శ్రీరామాయ నమః ఓం మహాదేవాది పూజితాయ నమః శ్రీరామాయ నమః ఓం శేతుకృతే నమః శ్రీరామాయ నమః ఓం జితవారాశయే నమః శ్రీరామాయ నమః ఓం సర్వతీర్థమయాయ నమః శ్రీరామాయ నమః ఓం హరయే నమః శ్రీరామాయ నమః శ్యామాంగాయ నమః శ్రీరామాయ నమః సుందరాయ నమః శ్రీరామాయ నమః శూరాయ నమః శ్రీరామాయ నమః పీతవాససే నమః శ్రీరామాయ నమః ధనుర్ధరాయ నమః శ్రీరామాయ నమః సర్వయజ్ఞాధిపాయ నమః శ్రీరామాయ నమః యజ్వనే నమః శ్రీరామాయ నమః జరామరణవర్జితాయ నమః శ్రీరామాయ నమః ఓం శివలింగ ప్రతిష్టాత్రే నమః శ్రీరామాయ నమః ఓం సర్వావగుణవర్జితాయ నమః శ్రీరామాయ నమః
నమః. ఓం పరమాత్మనే నమః. శ్రీరామాయ నమః. ఓం పరస్మై నమః. శ్రీరామాయ నమః. ఓం బ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పరం జ్యోతిషే నమః. శ్రీరామాయ నమః. ఓం పరం ధామ్నే నమః. శ్రీరామాయ నమః. ఓం పరాకాశాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పరాత్తరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పరేశాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పారగాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పారాయ నమః. శ్రీరామాయ నమః. ఓం సర్వదేవాత్మకాయ నమః. శ్రీరామాయ నమః. ఓం పరస్మై నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం తమర్పయామి. ఓం యత్తురుటం జదధుః కతిధాబ్జ కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కా భూరూపాదావుచ్యతే. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైస్తతంజుత ఆగ్నేయసర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ధూపమాఘ్రాపయామి. బ్రాహ్మణోత్తముఖమాచేత్ బాహూరాజం నక్రతః ఊరూ తదస్య యద్వయస్యః జ్యోతిష్మతీం త్వాసా దదామి జ్యోతిష్కృతం త్వాసా దదామి జ్యోతిర్విదం త్వాసా దదామి భాస్మతీం త్వాసా దదామి జ్వలంతీం త్వాసాదయామి మల్మలాభవంతీం త్వాసాదయామి దీప్యమానాం త్వాసాదయామి రోచమానాం త్వాసాదయాం జజస్రాం త్వాసాదయామి బృహజ్యోతితం త్వాసాదయామి బోధయంతీం త్వాసాదయామి జాగ్రతీం త్వాసాదయామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ధూపదీపానంతరమాచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజోజో నః ప్రచోదయాత్. అర్థం త్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. చంద్రమా మనసో జాతః చక్షోసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత. ఓం శ్రీం రామ్ రామాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అమృతఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాన స్వాహ. ఓం అపానాన స్వాహ. ఓం యానాన స్వాహ. ఓం ఉదానాన స్వాహ. ఓం సమానాన స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. దేవస్కత్తాదవిత ప్రసవేష్మినోర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. నివేదయామి నివేదయామి నైవేద్యం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం నాభ్యాతే దంతరిక్షం శీర్ణోర్జోత్తమ వర్తత. పద్భ్యాం భూమిర్దిధ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం.
ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. మెళుద్ధముతో నీళ్లు తీసి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నీరాజనం. మంగళధ్వని చేయండి డోలుస్ అన్నాయి వారు. ఓం వేదాహమేతం పురటం మహాంతం సర్వాణి రూపాణి విచిత్ర ధీర నామాని కృత్తా వివదనుజదాస్తే సమ్రాజంత విరాజంత విత్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రజాముఖే తదా మాత గోత్రజామతే మానోహి గోసే జాతవేదో గామత్తం పురుషం జగత్ అభిప్రదజ్ఞాగహే శ్రయామా పరిపాతయా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీం రాం రామాజ నమః. కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి శ్రీమద్ రమారమణ గోవింద. కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ధాతా పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రజదశ్చతస్ర తమేవం విద్వాన్ అమృత ఇహ భవతే నాన్య పంథా అజనాజ విద్యతే సహస్రతేవం దేవం విత్తాక్షం శంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విష్ణున్నారాయణగుమ్మరిం విశ్వమేవేదం పురదస్తద్వత్తముపదేవతే పతిం విశ్వస్యాత్మేత్తరగోశాశ్వతగోజివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వల్నారాయణ పర నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పర యచ్చకించజ్జగత్సర్వం దృశ్యతే శ్రోయతే పివా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగో సముద్రేంతం విత్తశంభువం పద్మకోశ ప్రతికాశకం హృదయం చాప్యదోముఖం అధో నిశ్చావృతశ్చాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్చాయతనం మహతే సంతతగో శిలాభస్థులం వచ్చాకోచసన్నిభం తస్యాంతే దుర్గో దోక్ష్టం తస్మిన్ ప్రతిష్ఠితం తస్య మధ్య మహానగ్నిర్విశ్వార్చర్విశ్వతోముఖ సోగ్రభుగ్విభజన్ తిష్టన్నారమజర కవి తిర్యగోర్ధమధశ్చాజే రక్ష్మయస్తత్యతంతత సంతాపజతిస్తం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వన్మితిక అనేయోర్ధాభ్యవస్థితః నీలతో జనమధ్యస్థాద్విద్యుల్లేఖే భాస్వర నీవారశూకవత్తన్వే పీతాభాస్తత్యనూపమా తస్యాశిఖాజా మధ్యే పరమా వ్యవస్థితః స బ్రహ్మతతి వత్తహరిస్సేంద్రస్వాక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ తురోర్నమః
అంతశ్చరతి భూతేటు గుహాయాం విత్తమూర్తిటు త్వయ్యజ్ఞస్తం వషత్కారస్తమింద్రస్తగో రుద్రస్తం విష్ణుస్తం తం ప్రజాపతిః తంతతః పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు తదా శివో తద్విష్ణో పరమం పదగో తదా పశ్యంతి సూరజ దివేవ చక్షురా తం తద్విప్రాతో విపన్యవో జాగృవాగో సస్సమిందతే విష్ణోర్యత్తరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణో స్నప్త్రే స్థో విష్ణో స్కూరతి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే అథైతం విష్ణవే చరుణ్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తత ప్రతిష్టతి సోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేయండి చాలు, అలా నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రఘుపుంగవ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఒకసారి మంగళధ్వని డోలు సన్నాయి వాయించండి. వింజామరాలు తీసుకోండి అయ్యా, రెండు చేత్తో రెండు పట్టుకోండి. వింజామరాలు రెండు చేత్తో రెండు పట్టుకోండి. ఓం పుష్పావతే ప్రసోవతే ఫలనేర ఫల ఉత అశ్వాదేవ తదత్తరేర వేరుధ పార జష్టవ. ఏతా అసదల్ సుకృతస్క లోకేతా విష్ణోపాహి పాహి. రెండు చేత్తో రెండు పట్టుకోండి, ఆ చేత్తో కూడా పట్టుకోవాలి, రెండు చేత్తో రెండు పట్టుకోండి. ఓం దేవ సువా మేతాని హవే గోటి భవంతి ఏతావంతో వై దేవానాగు సమా తదేవాస్మై సమాన్ ప్రయచ్చంతి తజేనం పునఃస్రువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఛత్రచామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం సుమంగళేరియం వధూరి మా గౌతమే తపత్యత శౌభాగ్యమస్తే దత్తాగాధాత్తం విపరేతన. అసదం సుకృతస్క లోకేతా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియం. రెండు చెవిళ్ళ పట్టుకోండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భక్తుభం భవతు ఏకారుషేయ ప్రవరాన్విత బాభ్రేస గోత్రస్య ఆపస్తంభ సూత్ర యజుశాఖ అధ్యాదే శ్రీహరిప్రసాదు
గుప్త అహం భో అభివాదజే. మీరు తరించిపోయారులేండి, మీరు తరించిపోయారు. ఇంకా రాముడు రాముడే. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం, పూజా విధిం న జానామి క్షమస్వ జనార్దన. రఘుపుంగవ అపరాధ సహస్రాణి క్రియంతే హన్నిచమ్మజ, పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ జరఘుపుంగవ. యస్య స్మృత్యా చ నామోక్త తప పూజా క్రియాదిషో న్యూనం సంపూర్ణతాం జాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన, యత్తూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది శ్రీరామాయప్న ప్రవచనాంతర్గత శ్రీపాదుకా పట్టాభిషేక మహోత్సవాఖ్యే కర్మణి షోడశోపచార పూజాఫలం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. విడిచిపెట్టి ఓం ఏతా అసదన్ అసదన్ ఏతా ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్ ఏతా ఏతా అతదన్ సుకృతస్య అసదన్ సుకృతస్య సుకృతస్య తదన్న తదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్య తదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాస్తా లోకే సుకృతస్య సుకృతస్య లోకే తాః సుకృతస్కేత సుకృతస్య లోకే తాస్తా లోకే లోకే తా విష్ణో విష్ణోతా లోకే లోకే తా విష్ణో తా విష్ణో విష్ణోతాస్తా విష్ణో పాహి పాహి విష్ణోతాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణోజతి విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి ఓం యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞనియం శ్రియమేవరుంధే శీతే వాతే పునం నివేత్య క్షేమో వై రాష్ట్రస్య శీతో వాత క్షేమమేవరుంధే ప్రాప్తతిష్టత్య దదతి పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాద్ రాజ్యాభివర్ధనమశ్నుతే తేన ప్రాచీన్ దిశం జయతి తందక్షిణా పరివహంతి దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్ ఆజుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాం దిశం జయతి తం ప్రత్యంచమావర్తయంతి ప్రతీచీ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీచీం దిశం జయతి తముదీచీ తిష్టత్తుపా పరివహంతుదీచీ దిగ్భాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచీం దిశం జయతి సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయతి ఏవం వేద శతమానం భవతి శతాజుఃపురుష శతేంద్రియ ఆజుష్కేవేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అమ్మ, ఇప్పటివరకు మనం పట్టాభిషేకం చూసాం, అంటే రామచంద్రమూర్తి చక్రవర్తిగా కూర్చునున్నారు.
ఇప్పుడు ఇంకా మనకి భయం లేదు, ఎందుకంటే మనకి సమర్థవంతమైనటువంటి పరిపాలకుడు ఉన్నాడు. ఆయన ఛత్రఛాయల్లో మనం హాయిగా సంతోషంగా జీవితాన్ని గడిపేయచ్చు. మనకి అంత గొప్ప ప్రభువు దొరికినప్పుడు మనం కోరుకోవలసినటువంటి మాట ఒకటి ఉంది, మనం అందరం ఏం కోరుకోవాలంటే మన ప్రభువు యొక్క బలం నిరంతరం అభివృద్ధి పొందాలి అని కోరుకోవాలి. అలా కోరుకుంటే ఆయన ఎంత బలవంతుడవుతాడో మనకంత రక్షణ కలుగుతుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. వాళ్ళిద్దరూ ఎంత బలంగా ఉంటే సీతారాములు, మనమంత హాయిగా ఉంటాం. కాబట్టి ఈశ్వరుడు మనకి ఎంత పెద్దగా అనగలిగిన కంఠం ఇచ్చాడో దాన్ని చూస్తాడు. ఇప్పుడు అంత గట్టిగా అంటున్నాడా లేదా నిజంగా అని చూస్తాడు. కొన్ని కొన్ని ఎంత నిశ్శబ్దంగా అంటే అంత బలం మంత్రం, కొన్ని కొన్ని ఎంత గట్టిగా అంటే అంత బలం. దిక్కులు పిక్కటిల్లేలా అందరూ చెప్పండి మూడు మార్లు. ఇది అంటే మనం బలం విష్ణోహ ప్రవర్ధతాం, మళ్ళీ అందరూ కానీ అంటే విష్ణువా నీ బలము పెరుగుగాక. ఆయన బలం ఎంత పెరిగితే మనమందరం అంత సుఖంగా ఉంటాం. ఇది మన కంఠంతో అంటే ఆయన సంతోషిస్తాడు. ఓ నా బలం పెరగాలని వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళని నేను పరిపాలించి వీళ్ళకి ఆపద రాకుండా కాపాడతాను. రాముడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాబోయేటటువంటి ఆపదలని దొంగిలించి, అంటే వస్తున్న ఆపద మనకి తెలియకుండానే ఆయన తీసేసి దాని స్థానంలో ఒక శుభాన్ని మనకిస్తాట. అంటే కన్నాలు పడిపోయిన సిలవరి బిందె ఎత్తుకుపోయి బంగారు బిందె ఇంట్లో పెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్న దొంగ ఆయన, అంత గొప్పవాడు. కాబట్టి ఆయన బలం పెరగాలని కోరండి. నే చెప్తాను, మీ అందరూ చెప్పండి ముక్త కంఠంతో, బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏమిటి ఇంతమంది ఉండి ఇంతే, రేకు ఎగిరిపోవాలి చెప్తే. బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. అది ఇంకొక మారు, బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. చాలా సంతోషం. ఇప్పుడు పాదుకలు మీ శిరస్సును ఒకసారి ఉంచబడతాయి. ఇక్కడ ఆగిపోయే